శివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. That is nice. Yeah, that is nice. Adhyatma jnana nityatvam. Manamu adhyatma jnana manu pratidinamu jivitamulo oka bhagamuga cheskovali nityatvam. Pratidinamu undal. Nizaniki అధ్యాత్మ జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము అన్న ఆత్మ విషయకమైన జ్ఞానమే కాదు, ఏ జ్ఞానమైనా అలాగే ఉండాలి. ఇప్పుడు జీవితంలో మనం ఏదైనా ఒక సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి అంటే మనం ఏ విధంగా ముందుకు సాగాలి అంటే మన బుద్ధి మన ప్రేమ రెండూ కూడా ఆ సత్యముపై ఫోకస్ అయి ఉండాలి. అంటే ఇమోషనల్లీ అండ్ ఇంటలెక్చువల్లీ అని అంటారు. అంటే మనం ఏ సత్యాన్ని ఆవిష్కరించుకోవాలో దాని ఎడల ప్రేమను కలిగి ఉండాలి, అలాగే మన బుద్ధిశక్తిని కూడా ఇతర విషయములలో వ్యర్థం చేయకుండా బుద్ధికి బాగా పదును పెట్టుకుని ఆ బుద్ధిశక్తిని కూడా సత్యాన్వేషణకే మనము వినియోగించాల్సి ఉంటుంది. తర్వాత మనము అధ్యాత్మ జ్ఞానమును జీవితంలో ఒక నిత్యమైన భాగముగా పెట్టుకునేందుకు పెట్టుకోవాలి అంటే అభిప్రాయం ఏమిటంటే మనము చాలా దృఢమైన అభిరుచిని కలిగి ఉండాలి. అధ్యాత్మ జ్ఞానం మీద చాలా గట్టి అభిరుచి ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి. ఎందుకంటే దేని మీద మనకి అభిరుచి ఉంటుందో దాని మీద మన బుద్ధి మన ప్రేమ కూడా సహజంగా ప్రసరిస్తాయి. కాబట్టి చక్కటి అభిరుచిని దాని మీద మనం డెవలప్ చేసుకోవాలి. అభిరుచిని డెవలప్ చేసుకుంటే ఇంకా మిగతావన్నీ ఆటోమేటిక్గా సెటరేట్ అయిపోతాయి. తర్వాత మనము భగవద్గీత ఇత్యాది ఆధ్యాత్మిక గ్రంథములను అధ్యయనం చేసి నిత్య జీవితంలో వాటిలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలను చక్కగా సమయం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుని ఆచరణలో పెట్టడం అభ్యసించాలి. ఇప్పుడు క్రోధము అని ఉందనుకోండి, క్రోధము చాలా చెడ్డది, అది మంచిది కాదు. అదే అహంకారము, అహంకారము బాగా తీవ్రమైన స్థాయికి చేరినప్పుడు క్రోధావేశము కలుగును. కాబట్టి క్రోధమే తన కోపమే తన శత్రువు అని మనం చదువుతాము. అదే అధ్యాత్మ విద్యలో భాగంగా చదువుతాము. కానీ నిజ జీవితంలో మనం జీవించే సమయంలో ఆ క్రోధము వచ్చినప్పుడు ఈ విషయం గుర్తుకు రావాలి. క్రోధం వచ్చేసి ఎదరవాళ్ళని చెడమడ తిట్టేసి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు గీతా క్లాసుకు వెళ్ళి ముందు గుర్తుకొచ్చింది అనుకోండి, దానివల్ల ఏం ఉపయోగం? దీనికి ఓ సామెత ఉంది, సమయానికి పనికిరాని సన్నాయి మేళం అని ఓ సామెత ఒకటి ఉంది. అంటే ఒక గృహస్థు వివాహానికి సన్నాయి మేళానికి పిలుచుకున్నాడు. సన్నాయి మేళం అంటే జోడు సన్నాయి మేళం. అంటే సన్నాయి ఊది వాళ్ళిద్దరూ, డోలు వాయించే వాళ్ళిద్దరూ మొత్తం నలుగురు వీళ్ళు ఉంటారు. వివాహం మన ముహూర్తాలన్నీ అర్ధరాత్రి 1 గంటకు ఉంటాయి. ఈ ముహూర్తం పెట్టి వాళ్ళు కూడా దే హ్యావ్ టు రీథింక్ అబౌట్ ది హోల్ బ్లెస్డ్ థింగ్. వివాహ ముహూర్తం ఎప్పుడు పెట్టాలండి? సరిగ్గా 9 గంటకి ముహూర్తం పెట్టినట్లయితే చక్కగా వచ్చిన గెస్టులు 9:00, 10:00, 11:00 వాట్ ఎవర్ 9:00, 12:00 మధ్యలో ముహూర్తం పెట్టినట్లయితే వచ్చి ఆశీర్వదించి భోజనాలు చేసి వెళ్తారు. రాత్రి 2 గంటలకు ముహూర్తం అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు బ్రెజిల్లో ఫుట్బాల్ ఇక్కడ రాత్రి 1:30 వస్తుందంటే వీ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే అక్కడికి ఇక్కడికి దెర్ ఈజ్ ఏ టైం గ్యాప్. ముహూర్తం 1:30 పెట్టిన వాళ్ళు ఏమనాలి? సో వెరీ అన్ఫార్చునేట్, దే హ్యావ్ టు రీథింక్. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళు రీథింక్ చేయాల్సి ఉంటుంది. ముహూర్తం పొద్దున్న పెట్టుకోవాలి. సరే కథలోకి వచ్చినట్లయితే
సో రాత్రి 1:30 ముహూర్తం. వీళ్ళు ఏం చేశారంటే పెళ్లివారింట్లో కడుపులుండా భోజనం చేసేసి అక్కడంతా అల్లం చిల్లరిగా గొడవ గొడవ కింద ఉంటుంది కనుక ఆ సమీపంలో ఎవళ్ళతో ఉన్న అరుగు మీదకి పోయి ఆ చీకట్లో పడుకుని నిద్రపోయారు. ముహూర్తం టైం వచ్చేటప్పుడు వాళ్ళకి తెలివి రాలేదు, అలా పడుకుని గుర్రు పెట్టి నిద్రపోతూనే ఉన్నారు. వీళ్ళు పాపం సన్నాయి మేళం కోసం వెతుక్కున్నారు, వీడు ఎక్కడ ఉన్నాడు. సన్నాయి మేళం లేకుండానే ముహూర్తం ఆపరు కదా, మరి ముహూర్తం ఆపకుండానే నడిపించేశారు. వీళ్ళకి 3 గంటలకో 3:30కో 4 గంటలకు తెలివి వచ్చింది. ఆ తెలివి వచ్చే టైంకి పెళ్లివారు ముహూర్తాలు పెళ్ళి అంతా అయిపోయి ఇంకా వీళ్ళు నడుము వాలుస్తున్నారు. వీళ్ళు కూడా పడుకోవాలి కదా ఎప్పుడో అప్పుడు. వీళ్ళు నడుము వాలుస్తుండగా అప్పుడు తెలివి వచ్చింది వాళ్ళకి. అప్పుడు మొదలుపెట్టారు సన్నాయి జోడు సన్నాయి మేళం డోలు ఢమ్ 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 వాయించడం మొదలుపెట్టారు. అరే ఇప్పుడు ఎందుకురా వాయిస్తున్నారంటే మరి ఎప్పుడప్పుడు వాయించాలి కదండి, రేపు పొద్దున్న డబ్బులు వసూలు చేయాలంటే అసలే వాయించకపోతే డబ్బులు ఎలా అడుగుతాము అని అప్పుడు వాయిస్తున్నారు. అలా ఉండకూడదు భగవద్గీత యొక్క అధ్యయనం. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మొదలు పెట్టకూడదు, సమయానికి గుర్తు రావాలి. ఆ కనెక్షన్ మీకు కుదిరిందా? దృష్టాంతానికి దార్ష్టాంతికానికి సంబంధం కుదిరిందా? అంటే క్రోధము వచ్చినప్పుడు భగవద్గీత వచనము గుర్తు రావాలి. కానీ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే అలా ఉంటుంది. అంతే తప్ప కోపం రాకూడదు, కోపం రాకూడదు, కోపం రా జపం చేసుకుంటూ కూర్చోమని కాదు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ బోధ మనం జీవితంలో ఆచరణలో పెట్టగలగాలి. తర్వాత ఈ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనే సందర్భంలో కొంతమంది ఏమంటారంటే మాకు ఆపర్చునిటీస్ అవకాశాలు లేవు అని అంటారు. అంటే భగవద్గీత అంటే మాకు చాలా ప్రేమ ఉన్నది కానీ మాకు దాన్ని అధ్యయనం చేసే అవకాశము లేదు. అంటే ఏదో ఆఫీస్ పనుల మూలంగా కుదరట్లేదనో లేకపోతే బోధించే గురువు సరైన వాడు లేడనో ఏదో చెప్తారు. అలాగే ఆ రకమైన ఫిర్యాదు కూడా సరైనది కాదు. ఎందుకంటే దానికి ఒక లా ఉంది, ఒక ప్రకృతి నియమము. లా అంటే అదే అర్థం, ప్రకృతి నియమము. అదేమిటంటే మీలో కనుక అధ్యాత్మ జ్ఞానం గురించి దృఢమైన ప్రేమ ఉన్నట్లయితే మీకు అన్ని అవకాశములు వాటంతటా అవే తెరుచుకుంటాయి. మీకు అవకాశము దొరకట్లేదు అని అన్నారంటే మీలో తగినంత ప్రేమ దాని ఎడల లేదు అని అర్థం. మీ ఒంటింట్లోకి రావాలి గీతా బోధ. ఎలా వస్తుంది? మీ ఒంటింట్లోకి రావాలంటే మీ బెడ్రూమ్లోకో మీ ఒంటింట్లోకో రావాలంటే, లేకపోతే మీ డైనింగ్ హాల్లోకి గీతాబోధ రావాలంటే ఎలా వస్తుంది? టీవీలో రావాలండి. టీవీలో వచ్చే బోధల్లో సారం ఉంటుందని నాకు ఇంతదాకా కనపడలేదు. మీరేమనుకోకుండా అలా అనుకున్నాను. ఏవో భగవద్గీతని బోధించే సందర్భంలో టీవీలో వచ్చే బోధ అది చాలా అసందర్భంగా ఉంటుంది. నిజానికి అరగంట భగవద్గీత అంటాడు, అందులో 10 నిమిషాలు కమర్షియల్స్ పోతే 22 నిమిషాలు ఉంటుంది అది. ఆ 22 నిమిషాల్లో 10 నిమిషాలు అవగానే బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇంకో 10 నిమిషాలు ముందు మధ్యలో వెనకాల కమర్షియల్స్ ఉంటాయి. 22 నిమిషాల్లో ఏం బోధిస్తారు మీకు? ఉపక్రమం అయ్యేప్పటికే 22 నిమిషాలు అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ సెషను మళ్ళీ ప్రారంభం, ఇంకా అది ముందుకేం వెళ్ళదు. దట్ ఈజ్ వన్ ప్రాబ్లం. తర్వాత భగవద్గీతని శాస్త్రాన్ని శ్రద్ధగా బోధించే వాళ్ళు టీవీలలో బోధించరు. టీవీలలో బోధించే వాళ్ళు శాస్త్రమునందు దృఢమైనటువంటి పరిజ్ఞానము కలిగి ఉన్న దాఖలాలు చాలా అరుదుగా మనకి కనపడతాయి. కాబట్టి ఎక్కడైనా మంచి ప్రోగ్రాము ఇప్పుడప్పుడో ఉండొచ్చు. సాధారణంగా బోధకి సంబంధించిన ప్రోగ్రాములు మీకు భక్తి టీవీ మొదలైన ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాల్లో ఉండవు. ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాల్లో మీకు ఎంతసేపు ఈ దేవాలయంలో ఈ ఊరేగింపు, ఆ దేవాలయంలో ఆ పూజ అవే ఉంటాయి తప్ప మీకు శాస్త్రాన్ని బోధించే సందర్భాలు అక్కడ ఉండవు. మరి మీ ఒంటింట్లోకి మీ డైనింగ్ హాల్లోకి బోధ రావాలంటే ఎలా వస్తుంది? రాదు. వచ్చేదేదో పెద్ద లోతు ఉండదు. దీని అర్థం ఏంటంటే మనకు దాని ఎడల తగినంత శ్రద్ధ లేకపోవటయే ఈ దుస్థితికి హేతువు. ఏనాడైతే మనకి దాని ఎందు తీవ్రమైన ప్రేమ నిర్మాణం అవుతుందో అప్పుడు అన్ని అవకాశములు వాటంతటా అవే నిర్మాణమవుతాయి. ఇంకొకటి, చాలామంది అంటారు మాకు సంస్కృతం రాదు, మేము ఎప్పుడూ వేదాంతం చదువుకోలేదు, మాకు అర్హత లేదు, మాకు దానికి కావాల్సిన క్వాలిఫికేషనే లేదు, కాబట్టి మేము వేదాంతాన్ని ఎలాగ ఆచరణలో పెట్టగలుగుతాము, ఎలా తెలుసుకోగలుగుతాము అని అంటారు. అది కూడా ఒక పలాయనవాదమే, ఎస్కేపిజం.
నీకు దాని ఎందు తగినంత శ్రద్ధ లేకపోవడం చేతనే నీ ఎందు అర్హతలు నిర్మాణం కాలేదు. ఒకతో మీరు కనుక దృఢమైన ప్రేమను అధ్యాత్మ జ్ఞానం మీద కలిగి ఉన్నట్లయితే దానికి కావలసిన యోగ్యతలు అర్హతలు వాటిని మీరు సంపాదించుకుంటారు, అవన్నీ కూడా సహజంగా అయిపోతాయి. కాబట్టి ద కీ ఫ్యాక్టర్ ఏమిటంటే డీప్ ఇంట్రెస్ట్ అండ్ ఎర్నెస్ట్నెస్, దాని ఎడల దృఢమైన ప్రేమను కలిగి ఉండుట. అది కనుక నిర్ధారితమైతే ఆపర్చునిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ వాటంతటవే సిద్ధిస్తాయి. ఆ విషయాన్ని ఒకదాన్ని గమనించాలి. తర్వాత అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనగా మనము ఏదైతే తెలుసుకున్నామో జీవనము ఆ తెలుసుకున్న దానికి అనురూపంగా ఉండాలి. మనము సర్వం కల్విదం బ్రహ్మ అని తెలుసుకుంటాము. వేదాంత క్లాసులకు వెళ్తే ఈ సకల ప్రాణులు ఒకే పరమాత్మ యొక్క రూపములు, సకల ప్రాణుల యందు ఒకే పరమాత్మ గలడు అని మనం తెలుసుకుంటాము. తెలుసుకుని మళ్ళీ వీధిలోకి వెళ్ళిన తర్వాత మీరు కుల మత ప్రాంత వర్గ ఇత్యాది భేదములతో ఒక మనిషిని ఇంకొక మనిషిని నుంచి విడదీసి చూసేటువంటి స్వభావాన్ని మీరు అభ్యాసం చేశారనుకోండి, అటువంటి అలవాటు ఉండొచ్చు, అదే అలవాటును కొనసాగించారనుకోండి సపోజ్, దాని అర్థం ఏంటి? మీరు అధ్యయనం చేసే శాస్త్రానికి ఆచరణలో పెట్టే జీవితానికి మధ్యలో ఒక అగాధము నిర్మాణమై ఉన్నది. అటువంటి అగాధము ఉన్నంత వరకు మీకు ఆ జ్ఞానమునందు దృఢమైన నిష్ట ఏర్పడదు. కాబట్టి సర్వం కల్విదం బ్రహ్మాన్ని నేర్చుకుంటే అని మనం అధ్యయనం చేసినప్పుడు మన జీవితంలో ఏ ఏ అంశములు ఈ సత్యతత్వానికి విరుద్ధంగా ఉన్నాయి అని గుర్తుపట్టాలి. ఇగో ఈ ఆస్పెక్టు శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన దానికి విరుద్ధముగానున్నది, కాబట్టి దీనిని మనము ప్రక్కన పెట్టాలి అని ఆ విధంగా ఆ బోధను ఒక ఒక దీపము కరదీపిక వలె పెట్టుకుని ఆ బోధను ఒక గైడింగ్ లైట్గా పెట్టుకుని దాని ప్రకాశంలో మన జీవితాన్ని శోధన చేసుకుంటూ పోవాలి. అంతే తప్ప దాన్ని వదిలిపెట్టి జీవితం నడుస్తుంటే అధ్యాత్మ జ్ఞానము నందు ఆ నిత్యత్వం అనేది నిర్మాణము కాదు. తర్వాత కొంత అధ్యాత్మ జ్ఞానాన్ని కొంతకాలం మీరు భగవద్గీతను అధ్యయనం చేశారనుకోండి, ఆ చేసినప్పుడు ఏమవుతుంది? మంచి విషయాలు తెలుస్తాయి, జీవితాన్ని గురించి మంచి అవగాహన నిర్మాణం అవుతుంది. అప్పుడు మనం శ్రద్ధగా దానిని ఆచరణలో కూడా పెట్టామనుకోండి, మంచి ప్రోగ్రెస్ వస్తుంది. అంటే అర్థం ఏంటి? జీవితంలో వచ్చే ఒడిదుడుకులను చాలా నిబ్బరంగా మనం ఎదుర్కోగలగడం, శత్రుమిత్రాదుల ఎడల ఒక సమభావంతో వ్యవహరించగలగడము, శాంతము సుఖము, మనస్సులో ఇన్నర్ సైలెన్స్, అంతర్ముఖత్వము, ఇటువంటి గుణాలు మనలో అబ్బుతాయి. ఇవి మీరు ఒక 6 మాసాలు అధ్యయనం చేసి ఆ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాయి, ఇటువంటి గుణాలన్నీ నిర్మాణం అవుతాయి. అవి ఒకసారి నిర్మాణం అయిన తర్వాత మళ్ళీ అవి చేయి జారిపోకుండా చూసుకోవాలి. మీరు రోజు మెడిటేషన్ చేసే అలవాటు ఉందనుకోండి, ఆ మంచిగా మనస్సు ఒక 10 రోజులే మెడిటేషన్ చేసేప్పటికే మనస్సులో ఒక సత్వగుణ స్థితి నిర్మాణం అవుతుంది. మీరు వెంటనే ఫ్రెండ్స్ అందరితోటి కలిసి ఏదో పిక్నిక్లు పెళ్ళిళ్ళు పేరెంటాలు మొదలెట్టో 15 రోజులు తిరిగి వచ్చారనుకోండి అల్లరి చిల్లరిగా, అప్పుడు ఈ నిర్మాణమైన సత్వగుణ స్థితి అంతా కూడా పోయి దాని స్థానంలో రజోగుణం నిర్మాణం అవుతుంది. ఇది ఎలా ఉందంటే, ఇది మా చిన్నప్పుడు ఓ ప్రశ్న అడిగేవారు నన్ను, మా ఊళ్ళో ఒక ఆయన నన్ను ప్రశ్న అడిగారు, అయ్యి పంతులు వెళ్ళారు ఓహల్ని వాళ్ళు వెళ్ళకొలం చేసేవారు. సరే వెళ్ళే ఒక కప్ప నూతిలో ఉన్నది, నూతి బయటికి రావాలి, నూతి ఎత్తు 3 అడుగులు, అది జంప్ చేసినప్పుడల్లా 1 అడుగు ముందుకు సాగుతుంది కానీ 1.5 అడుగు వెనక్కి జారిపోతుంది, ఎన్ని జంతువుల్లో పైకి రాగలుగుతుంది అని అడిగేవాళ్ళు. అడిగితే నేను చాలా ఫ్యూరియస్గా క్యాల్కులేట్ చేసుకుంటూ ఇంటికి వచ్చాను. ఏమిట్రా సమస్య ఏమిటంటే, మా నాన్నగారితో చెప్పాను, ఇలా ఎన్ని జంతువుల్లో రాదురా బాబు, ఇది ఎందుకు వస్తుంది పైకి రాదమ్మా అని చెప్పాను. ఆ రకంగా 10 రోజులు మెడిటేషను, 15 రోజులు పిక్నిక్, లేకపోతే పెళ్ళిళ్ళు పేరెంటాలు, మళ్ళీ ఇంకో 10 రోజులు మెడిటేషను, ఆ రకంగా ముందుకు 1 అడుగు వెనక్కి 2 అడుగులు మళ్ళీ ముందుకు 2 అడుగులు వెనక్కు 1 అడుగు అలాగే వేసుకుంటూ పోతుంటే అది దాన్ని అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వము అన్నారు. కాబట్టి దీంట్లో ప్రిన్సిపల్ ఏమిటంటే, మీరు ఏమి
లాభాన్ని సంపాదించినారో రోజు మెడిటేషన్ చేయటం ద్వారా ఇత్యాది అధ్యాత్మ జ్ఞానము ద్వారా మీరు ఏ గ్రౌండ్ని జయించినారో అంటే ఏ పట్టు సాధించినారో ఆ పట్టుని మళ్ళీ విడిచిపెట్టేయకూడదు. ఆ దొరికిన పట్టుని అట్టిపెట్టుకుని దాన్ని కన్సాలిడేట్ చేసుకుంటూ మరికొంత పట్టుకి మరికొంత ప్రోగ్రెస్కి యత్నం చేసుకోవాలి. కానీ ఎప్పటికప్పుడు పరగడుపు అన్నట్టుగా ఉండకూడదు. ఏ రోజు కారోజు గీత పాఠం కొత్త అన్నట్టుగా ఉండరాదు. అర్థమైందండి? మిమ్మల్ని చిన్నప్పుడు ఎక్కాల పుస్తకం కంఠస్థం చేయమనేవారు. ఎక్కాల పుస్తకం ఎరుగుదా, 1వ ఎక్క నుంచి 20వ ఎక్క వరకు ఓ చిన్న పుస్తకంలో ఉంటాయి. ఎక్కాలు చదవాలా అని వెళ్తే 2వ ఎక్క మొదలైతే ఇప్పుడు 2వ ఎక్కని కాదురా. 2వ ఎక్కలు చదవడం, 3వ ఎక్కలు చదవడం, అక్కడ వారిని ఆడుకుంటూ పోవడం, మళ్ళీ మొదలాడేరే ఎక్కాలు చదవ వల్ల నువ్వు దొరకలేదు నాకు, మళ్ళీ చదువు ఎక్కాలు అని అడిగితే మళ్ళీ 2వ ఎక్క. అరే ఎప్పుడు 2వ ఎక్క కదా, 13వ ఎక్క మొదలుపెట్టు అని పెద్దలు చెప్పేవారు. సో ఆ విధంగా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు కొత్త అన్నట్టు ఉండకూడదు. ఏ కొంత అభివృద్ధి మనకి చిక్కినదో ఆ చిక్కిన అభివృద్ధిని జారవిడుచుకోకూడదు, ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. అదే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వంలో ఒక ప్రధానమైనటువంటి అంశము. తర్వాత ఈ నిత్యము అధ్యాత్మ జ్ఞానమునందు నిలిచి ఉండుట అనగానేమి అంటే, చూడండి, మీరు ఎప్పుడూ కూడా సావధానులై ఉండాలి, అలర్ట్గా ఉండాలి. తర్వాత దేనినైనా సరే ప్రశ్నించే అలవాటు నేర్చుకోవాలి. ప్రశ్న క్వశ్చన్ చేయాలి. అలర్ట్నెస్ అంటే అదే, వై ఇట్ ఈస్ లైక్ దాట్ అని క్వశ్చన్ చేసే అలవాటు నేర్చుకోవాలి. తర్వాత ప్రతిదానిని పరిశీలించేటువంటి అలవాటు నేర్చుకోవాలి. పరీక్ష, పరిశీలించుట. తర్వాత ఇన్వెస్టిగేట్ చేయటం, దాన్ని లోతుగా తరచి చూచుట. సో ఆ లక్షణం, అలాంటి లక్షణాలని నేర్చుకోవాలి. తర్వాత ప్రతి అంశాన్ని గురించి, జీవితానికి సంబంధించిన అంశము, ఉదాహరణకి మనస్సు చంచలముగా ఉన్నది అని ఒక అంశము గలదు, మనస్సులో రాగద్వేషముల కాలుష్యము గలదు అని 2వ అంశము గలదు. ఇటువంటి అంశములు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూలంకషమైన విచారం చేయాలి, చాలా లోతుగా విచారం చేయాలి. అసలు రాగద్వేషాలు ఏమిటవి, అవి అలా ఎందుకు నిర్మాణం అవుతున్నాయి, అవి కొత్త రాగద్వేషాలు నిర్మాణం కాకుండా చూసే పద్ధతి ఏమిటి, పాత రాగద్వేషాలని న్యూట్రలైజ్ చేసేటువంటి పద్ధతి ఏమిటి, శ్రీకృష్ణుడు దీని విషయంలో ఏం చెప్పాడు, శంకర భగవత్పాదులు దాన్ని ఎలా వ్యవహరించారు, ప్రాక్టికల్ టిప్స్ ఏమున్నాయి దీన్ని ఓవర్కమ్ చేయడానికి అని, ఈ విధంగా ఆ రాగద్వేషముల టాపిక్ పట్టుకుని చాలా థరో స్టడీ చేయాలి, కూలంకషమైన పరిశీలన చేయాలి. అలా చేసినట్లయితే మీకు ఈ అధ్యాత్మ జ్ఞానమునందు మంచి అభివృద్ధి కలుగుతుంది. ఇంకా ఫైనల్గా జీవితంలో ఆత్మజ్ఞానము, అధ్యాత్మ విద్య మన జీవితంలో స్థిరపడాలి అంటే కొంత జీవన శైలిలో మౌలికమైన మార్పులు రావాలి, మౌలికమైన మార్పులు రావాలి. ఇప్పుడు మన రైల్వే వ్యవస్థ చాలా ర్యామ్ షాకిల్ ఎస్టాబ్లిష్మెంట్ కింద ఉంది. ఏదో బ్రిటిష్ వాడు పెట్టిన తర్వాత గడగడలంతా ఏదో అలా పోతుంది, అదేమీ శోభగా లేదు. దానిలో చాలా మౌలికమైన మార్పులు, ఫండమెంటల్ చేంజెస్ మనం తీసుకురావాలి అని మన ప్రధానమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు కదా. సో ఆ విధంగా మనం కూడా మన జీవితంలో అత్యంత మౌలికమైన మార్పులు తీసుకురావాలి. అంతేగాని చిన్న చిన్న ప్యాచ్ వర్కులు చేసే రైల్వే వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు నడిపించినట్టుగా జీవితాన్ని ఇలా నడిపిస్తూ ఉండడానికి వీల్లేదు. మౌలికమైన చేంజెస్ తీసుకురావాలి. ప్యాచ్ వర్కులు పనికిరావు. యూ హ్యావ్ టు చేంజ్ ది లైఫ్ స్టైల్ ఇన్ ఏ వెరీ ఫండమెంటల్ వే. ఫర్ ఎగ్జాంపుల్ వాట్, చూడండి, జీవన శైలి ఎలా ఉండాలంటే సింపుల్గా ఉండాలి, కాంప్లెక్స్గా ఉండకూడదు, జటిలంగా ఉండకూడదు, చాలా సింపుల్గా ఉండాలి. మీరు ఆలోచించుకోండి. తర్వాత డిసిప్లిన్డ్గా ఉండాలి. ఓ రోజు ఇప్పుడు భోజనం ఉందనుకోండి, రాత్రిపూట భోజనం ఉందని ఓ రోజు 9:30, ఇంకో రోజు 11:00, ఓ రోజు హోటల్లో, ఇంకో రోజు ఏమో ఎవరి ఇంట్లోనో, ఇంకో రోజు ఇంట్లో. సో ఈ విధంగా ఉండకూడదు. ఎప్పుడు రాత్రి భోజనం ఇంటి దగ్గరే, 8 ఎర్లీ బెడ్, ఎర్లీ డిన్నర్, ఎర్లీ బెడ్, ఎర్లీ వేకప్. డిసిప్లిన్ అంటే అలా ఉండాలి. రాత్రి 8 అయ్యేప్పటికీ భోజనం అయిపోవాలి.
8 తర్వాత భోజనం చేశారంటే వెరీ అన్హెల్దీ ప్రాక్టీస్. ఇది భోజనం చేసిన మీరు పడుకునే టైంకి ముందు భోజనం చేసి 11 భోజనం, కొంతమంది అలా చేస్తారు, 10 వస్తారు ఇంటికి, 11 భోజనం చేస్తారు, చాలా మసాలాలు ఇవి వేసుకుని చాలా హెవీ ఫుడ్ 11 తింటారు, ఆ తర్వాత అలా పడుకునే గొర్రు పెట్టి నిద్రపోతారు. వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇది? అలా ఉండడానికి అది హెల్త్కే మంచిది కాదు. సో ఇంకా అలాగా ఒక 10 అలా జీవించినట్లయితే ఇంకా అపోలో చుట్టూ లేకపోతే ఇంకొక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉండాలి. దీనికి ఈ ట్యాబ్లెట్ బీపీకి ట్యాబ్లెట్ షుగర్కి ఆ ట్యాబ్లెట్ అంటూ 6 ట్యాబ్లెట్లు వేసుకుంటూ వాటికి అకౌంట్లో వేసుకుంటూ బతకాల్సి ఉంటుంది. అలా ఉండకూడదు. లైఫ్ స్టైల్ చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి. సింపుల్గా ఉండాలి, డిసిప్లిన్డ్గా ఉండాలి. సింపుల్ అన్డిసిప్లిన్ అండ్ ఆర్డర్లీ క్రమబద్ధముగా ఉండగలను. అలాగా జీవన శైలిని ఆ విధంగా మార్చుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే అధ్యాత్మ విద్య చాలా బాగా వంటబడుతుంది. దీన్ని యోగము అంట. అధ్యాత్మ జ్ఞానము జ్ఞాన యోగము కదా ఇది. జ్ఞాన యోగములో ఆరంభావస్థలో అది మన చిక్కు, దాంట్లో పట్టు దొరకడం కష్టం. ఆరంభావస్థలో అనేక ఆటంకాలు వస్తాయి. కాబట్టి ఆరంభంలో అధ్యాత్మ జ్ఞానానికి సంబంధించిన జీవితాన్ని మనం జీవించాలి అని అనుకున్నప్పుడు ఆరంభంలో చాలా ఎలర్ట్గా చాలా డెలిబరేట్ ఎఫర్ట్ని మీరు పెట్టాల్సి ఉంటుంది. అంటే చాలా ఆలోచించుకుంటూ సావధానంగా ఎలర్ట్గా ఆ జ్ఞాన మార్గాన్ని, ఆ విచార మార్గాన్ని ముందుకు తీసుకుపోతూ ఉండాల్సి ఉంటుంది. ఆరంభంలో చాలా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది, మోస్ట్ ఎలర్ట్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. కొంత ప్రోగ్రెస్ వచ్చిన తర్వాత అప్పుడు స్మూత్గా పోతుంది. కానీ ఆరంభంలో మాత్రం చాలా పర్టికులర్ శ్రద్ధతోటి, చాలా గట్టి డిటర్మినేషన్, గట్టి నిశ్చయ బుద్ధితోటి అధ్యాత్మ జ్ఞానాన్ని మనం అభ్యసించాల్సి ఉంటుంది. అది సంగతి. ఇంకే నేను ఓవరాల్ పిక్చర్ మీకు అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనే దాని గురించి చెప్పాను. సో శంకరులు ఏమంటున్నారంటే ఆత్మాది విషయం జ్ఞానం అధ్యాత్మ జ్ఞానం తస్మిన్ నిత్యభావ సో నిత్యత్వం దాని ఎందు నిత్యముగా ఉందిట. ఇక తత్వజ్ఞానార్థ దర్శనం. సో తత్వజ్ఞానమును సంపాదించే ప్రయత్నం చేయాలి. జ్ఞానం మీద శ్రద్ధ పెట్టడం ప్రారంభించాలి. జీవితంలో ఒక స్థాయి వరకు కర్మ ఉంటుంది, ఆ స్థాయి తర్వాత జ్ఞానం. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉంటాడు, మీరు మానవ జీవితాన్ని చూసుకోండి, చిన్నపిల్లవాడు ఎలా ఉంటాడు? భోజనం చేసి నిద్రపోతూ ఉంటాడు. మీరు నెలల పిల్లలు ఎలా ఉంటారు? ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటారు. నిద్రలేస్తే పాలు తాగేయటం, మళ్ళీ నిద్రపోవడం, స్నానం చేయటము, ఇత్యాదులు ఇలాంటివి ఏవో చిన్న చిన్న ఆటంకాలు ఏవో ఉంటాయి, అవి ఏవో ఫినిష్ చేయటము, ఆహారం తీసేసుకుంటూ ఉండము, మళ్ళీ పడుకుంటూ ఉండము, అలా ఉంటారు చిన్నపిల్లలు. అలా ఉంటారు అంటే చాలా తమోగుణ ప్రధానమైన జీవన విధానం నడుస్తుంది. ఎందుకంటే తమోగుణము అంటే రెండు, తిండి నిద్ర, ఈ రెండు తమోగుణం. దాని లెక్కది చిన్నపిల్లల జీవితం 24 గంటల్లో ఎక్కువ భాగం దేంట్లో ఉంటుంది? ఆహారము నిద్ర, అది తమోగుణం. వాళ్ళు క్రమంగా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఓ 1 ఏడాది 2 ఏళ్ళు వచ్చేప్పటికి ఇంకా ఆ తర్వాత అల్లరే అల్లరి, ఊరికి అంతా పాకిస్తూ ఉండడం, కుదురుగా కూర్చోవడం అన్నది ఉండదు, నిలబెడితే ఇలా డ్యాన్స్ చేసేస్తూ ఉండడం. పిల్లలు ఎలా ఉంటారు? అది రజోగుణం ప్రారంభమవుతుంది. వాళ్ళు బయటికి వెళ్ళిపోయి పిల్లలు క్రికెట్ ఆడేస్తూ ఉంటారు. 44 డిగ్రీస్లో ఆ క్రికెట్ ఆడేస్తారు. 44 డిగ్రీస్లో వాళ్ళకి ఎండలా అనిపించదు, వెన్నెలలాగా అనిపిస్తుంది మధ్యాహ్నం. అంటే ఆ వయస్సు అలాంటి చాలా రజోగుణ ప్రధానమైన వయస్సు. అది ఎంతవరకు పోతుందంటే అది 30-35 ఏళ్ళు వచ్చే వరకు అలా పోతుంది. కర్మ ప్రధానంగా ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, జ్ఞానం కానీ సెకండరీగా ఉంటుంది. ప్రైమరీగా ఏముంటుంది? కర్మ ఉంటుంది. తర్వాత ఆహారము నిద్ర అన్నవి అవి ఓ కార్నర్లో ఉంటాయి. కర్మ ప్రధానంగా ఉంటుంది, జ్ఞానము సెకండ్ ప్లేస్లో ఉంటుంది. 30-35 ఏళ్ళు వచ్చే వరకు అలా ఉంటుంది. అప్పుడు దట్ ఈస్ వెన్ ది కర్మ షుడ్ బికమ్ సెకండరీ అండ్ జ్ఞానం షుడ్ టేక్ ఓవర్. ఆ షిఫ్ట్ అవ్వాలి.
అయితే మానవ సమాజాల్లో ఎలా ఉంటుందంటే, మానవ జీవితంలో ఎలా ఉంటుందంటే, వీడు ఆ జ్ఞానం ఆస్పెక్ట్ని అనాస్థిటైజ్ చేసి కూర్చుంటాడు. అంటే ఏమిటి, చదవాల్సింది ఇంకేం లేదు, మనం యూనివర్సిటీ డిగ్రీ అయిపోయింది కాబట్టి ఇంకేమీ చదవక, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగంలో చేరేస్తే ఇంక ఏమీ చదవక్కర్లేదు, మనం ఏమీ ప్రోగ్రెస్ చేయనక్కర్లేదు, ఏది కొత్తగా తెలుసుకోనక్కర్లేదు. అంటే సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏమిటి, కొద్దిగా ఇసుక సిమెంటు రాళ్ళు కలుపుకుని ఇలా ఇలా పావడం, అది వాడి సివిల్ ఇంజనీరింగ్. 1920లో నేర్చుకున్న సివిల్ అదే సివిల్ ఇంజనీరింగ్. నో ఫర్దర్ ప్రోగ్రెస్, ఇంకా అక్కర్లా. ఎందుకు, గవర్నమెంట్ ఉద్యోగంలో అదే సరిపడుతుంది, అదే ఎక్కువ పైగా. సో ఈ రకమైన తామస లక్షణములో మనిషి పడిపోకూడదు. సోషలిజం పేరుతో అలా తయారవుతారు జనాలు. ఇదే మీకు అడ్వాన్స్డ్ సొసైటీస్లో అయితే మీడియాకర్ ఇన్ఎఫిషియెంట్ పీపుల్ని అట్లాంటిక్ సముద్రంలో పడేస్తారు తీసుకెళ్ళి, బయట బతకనివ్వరు, సమాజంలో బతకనివ్వరు. త్రోదమెంట్ ది ఓషన్. ఈ సోషలిస్ట్ సొసైటీస్లో మీడియాక్రిటీ అండ్ ఇన్ఎఫిషియన్సీని పెంచి పోషిస్తూ ఉంటుంది సిస్టమ్. అలా తయారవుతారు. జ్ఞానం అనేది అసలు ఎక్కడా చుట్టుపక్కల ఉండదు. భోజనం చేస్తూ ఉండడం, ఓ సంచి పట్టుకుని అలా ఆఫీస్కి వెళ్ళడం, వస్తూ ఉండడం, న్యూస్ పేపర్ చదవడం, కబుర్లు చెప్పడం, రాజకీయం చర్చించడం తప్ప జ్ఞానం అనేది ఏమి ఉండదు. నేను కొంచెం నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మరోలా అనుకోకుండా నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా ఉండకూడదు, ఆ రట్లో పడకూడదు. జీవితం మధ్య వయసులోకి వచ్చిన తర్వాత ఆ రట్లో పడకూడదు. దట్ ఈస్ ది టైమ్ వెన్ జ్ఞాన హ్యాస్ టు టేక్ ఓవర్. కర్మ గోస్ ఇన్ టు బ్యాక్గ్రౌండ్. కర్మ చేసే శక్తి తగ్గుతుంది, జ్ఞానము టేక్ ఓవర్ చేయాలి. అట్లీస్ట్ ఇన్ 40s ఆ షిఫ్ట్ రావాలి. 40s లో వీడు ఏమవుతాడు, కర్మ తగ్గిపోతుంది, తమో గుణంలోకి పోతాడు తప్ప, రజోగుణం నుంచి మళ్ళీ తమో గుణంలోకి వెళ్ళిపోతాడు తప్ప. తమో గుణంలో అంటే ఏమిటి, బాగా భోజనం చేయడం, పాట్ బిల్లి ఒకటి తయారు చేసుకోవటం, ఒళ్ళు హెవీగా హెవీ సెట్ అయిపోవటం, ఇదంతా అందరికీ ఉన్న సమస్య. నేను ఊరికే థ్రెడ్ బేర్ డిస్కస్ చేస్తున్నాను. తర్వాత బీపీ వచ్చేస్తుంది, డయాబెటీస్కి పిల్స్ వేసుకుంటూ ఉండడం, పెద్ద కబుర్లు చెప్తూ ఉండడం, అరుగు మీద కూర్చుని విభక్తి జ్ఞానం ఉండదు, రామశబ్దం రాదు. ఆత్మ అంటే ఏదో తెలియదు, ఆత్మ అంటే అదేదో అనుకుంటాడు వాడు, ఏదో మార్కెట్లో గరౌండా షాప్లో అమ్మేది ఏదో వస్తువు అనుకుంటాడు ఆత్మ అంటే. అంత మూర్ఖంగా ఉండడం, అన్నీ అంధవిశ్వాసాలే. దేన్ని పరిశీలించే లక్షణం ఉండదు. పిల్లి ఇటు వస్తే చెడ్డది, అటు వస్తే మంచిది అంటాడు. ఒకసారి ఓ పండితుడిని అడిగారు, ఏమంటే పిల్లి కుడి నుంచి ఎడమ వైపుకి వెళ్తే మంచిదా, ఎడమ వైపు నుంచి కుడికి వెళ్తే మంచిదా అని అడిగారు. అది ఎలా వెళ్ళినా పర్లేదు, మీద పడనంత వరకు ఎలా వెళ్ళినా పర్లేదు అని చెప్పాడు. ఈ రకమైన మూర్ఖత్వంలోకి జారిపోవడం, అది ఏమది, అలా ఉండకూడదు. జీవితం అలా ఉండకూడదు. సో జ్ఞానం వైపు అడుగు వేయాల్సి ఉంటుంది. తత్వజ్ఞాన తత్వజ్ఞానము జ్ఞానము అంటే దేని యొక్క జ్ఞానము, యథార్థ వస్తువు యొక్క జ్ఞానము, తత్వము యొక్క జ్ఞానము. తత్వాన్ని తెలియాలి. ఇప్పుడు శివుడు పార్వతిని పెళ్ళాడాడు, ఇద్దరు పిల్లలు కైలాసం మీద కూర్చుని ఉంటాడు, అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా చిన్నప్పుడు చదువుకునే పిల్లలకు చెప్పే పురాణ కథ, పురాణ గాథ. సురభి నాటక కంపెనీ వాళ్ళు వేసే నాటకంలో ఒక గంట సేపు నాటకం, దాని స్థాయి అది. అంతేనా ఇంకా బతుకంతా అంతేనా శివుడు అంటే? శివుడు అంటే అది కాదుగా. శివుడు అంటే అది ఉంటే కథ, కథ కోసం కాదు. కథ వెనుక ఒక గొప్ప సందేశం ఉంటుంది. శివుడు పార్వతిని పెళ్ళాడడం ఏమిటి, పార్వతి అంటే ఏమిటి, పర్వతము యొక్క కుమార్తె. పర్వతము యొక్క కుమార్తె అంటే అర్థం ఏమిటి, పర్వతము స్థాణువు అంటే శక్తి స్వరూపము. ఆ శివుడు శక్తి ఈ రకంగా. ఇప్పుడు నో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ఆల్ దాట్. ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయొద్దా? తత్వాన్ని తెలుసుకోవాలి. నీకు ఎంతసేపు కథేనా, కథలో ఏముంటుంది, కథలో కాలక్షేపం ఉంటుంది తప్ప దాంట్లో సారం ఏముంటుంది? సారము దానిలో అంతర్నిగూఢంగా ఉన్నదాన్ని వీడు తెలుసుకుంటే దాన్ని తత్వజ్ఞానము అని అంటారు. తెలుసుకోవద్దా? తెలుసుకోవాలి. ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఉదయిస్తాడు, అక్కడ అస్తమిస్తాడు, అంతేనా ఇంకా బతుకంతా అంతేనా? తెలుసుకోవాల్సింది లేదా, అంతకు మించి తెలుసుకోవాల్సింది లేదు? ఉంది. ఎలాగా,
సూర్యుడు ఉదయించడం అస్తమించడం కాదయా, ఆయన ఉండి చోట ఉంటాడు. భూమి అలా తిరుగుతూ ఉంటుంది, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగబట్టి మనకు ఉదయాస్తమయముల అనుభవానికి వస్తాయి. వాస్తవంలో సూర్యభగవానునికి ఉదయము అస్తమయము లేవు అని తెలుసుకుందాం రా, మాత్రం తెలియాలా అక్కర్లేదా? కాబట్టి అలాగే శివుడు అనగానేమి, విష్ణు అనగానేమి, గణేష్ మహారాజ్ అంటే ఏమిటి, వ్రతం అంటే ఏమిటి, పూజ ఎందుకు చేస్తాము, వీటన్నిటి యొక్క తాత్విక భూమిక, ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఫిలాసఫీ ఆఫ్ ది ఆల్ ది రిలీజియస్ రిచువల్స్ మనం తెలుసుకుని ఉండాలి. అలా తెలుసుకోవటం వల్ల ఏమవుతుంది, సపోజ్ మీరు గమనించండి, ధర్మంలో మూడు అంశాలు ఉంటాయి. ఒకటి కర్మ రిచువల్ అంటారు, రెండవది భక్తి మిథాలజీ అని అంటారు, మూడవది జ్ఞానము ఫిలాసఫీ అని అంటారు. ఇప్పుడు మీరు మన హిందూ సమాజంలో వచ్చిన పెద్ద దురదృష్టం ఏమంటే, అసలు ఒకప్పుడు హిందూ ధర్మానికి ఉన్న వన్నే ఏమంటే, ఈ కర్మ ఈ భక్తి జ్ఞానము చేతన అనుగ్రహింపబడుతూ ఉండేవి. అంటే జ్ఞానము చేత పవిత్రమైనటువంటి కర్మను, జ్ఞానము చేత శుద్ధమైన భక్తిని జనులు అనుష్ఠించాలి. ఇప్పుడు ఏమైపోయింది, కర్మ ఉంటుంది, భక్తి ఉంటుంది, జ్ఞానం ఉండదు, జ్ఞానం సున్నా. ఎప్పుడైతే జ్ఞానం లేకుండా మీరు రిచువల్స్ చేయటం కర్మను చేస్తారో, ఆ కర్మ ఏమవుతుందంటే యాంత్రికము, రెపిటేటివ్, మెకానికల్ అండ్ రెపిటేటివ్, అంటే యాంత్రికంగా చేసేస్తూ ఉండడం కర్మ, యాంత్రికంగా కర్మను చేసేయడం, రెపిటేటివ్గా చేసేయడం అంటే ఎప్పుడు చేసినా అదే, ఇవాళ చేసినా అదే, రేపు చేసినా అదే, ఎల్లుండి చేసినా అదే, ఇప్పుడు కళ్యాణము ఏం చేస్తారు, కళ్యాణము అంటే ఇవాళ అదే, రేపు అదే, ఎల్లుండి అదే, మంగళసూత్రం ఇలా చూపించడము, దానికి ఏదో మాంగళ్యం తంతునానైనా కొబ్బరికాయ ఇలా ఇలా చెప్పడము, అదే తంతు, అదే సేమ్ తంతు 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 తంతు, ఎన్నేళ్ళు చేసినా అదే తంతు. అలా తయారవుతుంది కర్మ. అసలు కళ్యాణం అనగానేమి, ఎందుకు అలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, దానికి కావలసిన అర్హతలు ఏమిటి, దానివల్ల కలిగే ప్రయోజనం ఏమి, ఈశ్వరునికి కళ్యాణం అనగా అభిప్రాయం ఏమిటి, ఇదంతా పరిశీలించద్దామని. తత్వజ్ఞానము లేని కర్మ అది యాంత్రికము, తర్వాత అదే తంతు కింద తయారవుతుంది, ఆవృత్తి పునరావృత్తి రూపంగా తయారవుతుంది. దాంతో ఆ కర్మ ఎందుండేటువంటి శోభ తొలగిపోతుంది. ఎప్పుడు కూడా మీరు ఆలోచించుకోండి, వెన్ యూ డూ ద సేమ్ థింగ్ రెపిటేటివ్లీ మెకానికల్లీ, వాడి మైండ్ చాలా డల్గా తయారవుతుంది. ఇప్పుడు మన మోటార్ సైకిల్ మెకానిక్ ఉంటాడు, ఎప్పుడూ అదే ఇంజను, ఎప్పుడూ అదే రిపేరు, ఎప్పుడూ అదే పని మెకానికల్గా చేసుకుంటూ పోతాడు. అతను ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి ఆ ఇంజన్లో మార్పులు ఏమైనా తీసుకురాగలుగుతాడా, ఇంజన్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాడా, చేయలేడు. ఇంజన్లో ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాడా మన మెకానిక్ చేయలేడు. ఎందుకని, అతని కర్మ జ్ఞానంతో సంబంధం లేని కర్మ అది. కాబట్టి మెకానిక్ మనం స్కూటర్ బాగు చేసాడు కాబట్టి మనం సంతోషించి వెళ్ళిపోతున్నాం తప్ప, వాడి వైపు నుంచి చూస్తే దాంట్లో కొత్త ఏదీ లేదు, చేసిన పాడిన పాటే పాడుతూ ఉండరా. అలా తయారవుతుంది కర్మ. కర్మలో ఆ దోషం వచ్చేస్తుంది, రెపిటేటివ్ అండ్ మెకానికల్. ఎప్పుడైనా సరే కర్మ రెపిటేటివ్ మెకానికల్ అయిపోయినప్పుడు ఇట్ మేక్స్ ద మైండ్ డల్. మరి మీరు అర్థం చేసుకుంటే, మీరు ఓపెన్ మైండ్ పెట్టుకుని అర్థం చేసుకుని, నేను కొంచెం తెగబడి చెప్తున్నా, నన్ను నాకు యూ హ్యావ్ టు, ఇట్స్ ఏ థ్యాంక్లెస్ జాబ్, యూ షుడ్ థ్యాంక్ మీ ఫర్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్. నేను సైకాలజీ ఫిలాసఫీ స్టడీ చేసి మీకు చెప్తున్నా, అవుట్ ఆఫ్ లవ్ ఐఎమ్ సెల్లింగ్ యూ. దేన్నో ఒకదాన్ని విమర్శించటంలో నాకు అభిప్రాయం లేదు. వెన్ యూ పెర్ఫార్మ్ అన్ యాక్షన్ మెకానికల్లీ అండ్ రెపిటేటివ్లీ, your mind becomes dull. అలా చేయకూడదు కర్మ. ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసినా ఆ దర్శనము ఫ్రెష్గా, ఇన్విగరేటింగ్గా, అబ్జార్బింగ్గా, ఇన్స్పైరింగ్గా ఉండాల్సిందే. ఎన్నిసార్లు దర్శనం చేసినా అలాగే ఉండాలి. అంతేగాని క్యూలో జాయిన్ అవ్వడం, తోసేస్తూ ఉండడం, వెళ్ళడం, అలా పెట్టడం, అక్కడ లడ్డు తిరేయడం, తీర్థం నెత్తిమీద చల్లుకోవడం, ఎప్పటికీ అదేనా, ఇంకా ఎన్నిసార్లు అయినా అదే. వై షుడ్ యూ డూ దట్? లడ్డు ఎందుకు తినాలి, తీర్థం నెత్తిమీద ఎందుకు చల్లుకోవాలి? యూ షుడ్ ఇన్వెస్టిగేట్ ఎవ్రీథింగ్ అండ్ యూ షుడ్ డూ ఇట్ విత్ లవ్. ఎనీవే కర్మ. ఇక భక్తి, ఇది మరీ అధ్వాన్నం.
కర్మలో జ్ఞానం లేకపోతే మెకానికల్ అండ్ రిపిటేటివ్ అవుతుంది, మైండ్ డల్ అవుతుంది. భక్తిలో జ్ఞానం లేకపోతే అంధవిశ్వాసాలు బాగా దృఢమైపోతాయి, సూపర్ స్టిషస్ అయిపోతుంది. ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ డివోషన్ బికమ్స్ సూపర్స్టిషన్ తోటి నిండి ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే మంచి మొక్కలు నాలుగును, కలుపు మొక్కలు 10 అన్నట్టుగా ఉంటుంది. భక్తిలో మంచి భక్తి ఉంటుంది, ఈ అంధవిశ్వాసాలు నిలయం, మధ్యలో ఒకసారంత భక్తి, ఇక్కడో భక్తి అక్కడో భక్తి, మధ్యలో అరడగిన అంధవిశ్వాసాలు అలా తయారవుతుంది. కాబట్టి కర్మ భక్తి శుద్ధంగా ఉండాలంటే జ్ఞానము ఉన్నప్పుడే ఇవి శుద్ధంగా ఉంటాయి, కర్మ పూర్ణమైన ఫలాన్ని ఇవ్వగలుగుతుంది, భక్తి మనిషిని ఉద్ధరించగలుగుతుంది. ఎప్పుడు? జ్ఞానం ఉన్నప్పుడే. జ్ఞానం లేకపోతే రాముల వారి కళ్యాణం ఇవాళ చేయాలా రేపు చేయాలా అని కొట్లాడుకోవడం, శివుడికి అభిషేకం పొద్దున్న చేయాలా సాయంకాలం చేయాలా అని కొట్లాడుకోవడం, తిరుమంజనం తర్వాత శాస్త్రమురైనా శాస్త్రమురై తర్వాత తిరుమంజనమా అని కొట్లాడుకోవడం, రాముణ్ణి రాముడు అనాలా నారాయణ అనాలా అని కొట్లాడుకోవడం ఇలా తయారవుతుంది. ఇంతకంటే శోచింపదగిన శోచనీయమైన విషయం ఇంకోటి ఉండదు. ఆ స్థితి ధర్మానికి వచ్చిందంటే కారణము ఆ తత్వజ్ఞానము పూర్తిగా మిస్సింగ్ అయిపోవడం. అసలు రాముడు తత్వం తెలియకపోవడం చేతనే అలాంటి దెబ్బలాట వచ్చింది. సో తిరుమంజనము శాస్త్రములయాన్ని నేను అన్నాను, అది ఏమిటో నాకు తెలియదు, ఊరికే ఏదో అన్నాను, ఏదో విన్న మాట అన్నాను, నాకు తెలియదు అది ఏమిటో. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ రెడీ టు బి కరెక్ట్. ఆ పదాలకు అర్థం తెలియదు నాకు. అలా ఎక్కడో విని దెబ్బలాడుకుంటుంటే విని ఓహో ఇలా కూడా ఉంటుందా అని, లేకపోతే నామం ఇలాగ రెక్టాంగులర్గా పెట్టుకోవాలా ఇలా పెరబాలిక్గా పెట్టుకోవాలా, లేకపోతే నామం పెట్టుకోవాలా అడ్డంగా పెట్టుకోవాలా, ఇదో ఈ దెబ్బలాట్లలో పడతాయి. అదంతా భక్తే. భక్తే ఎటువంటి భక్తి? పూర్తిగా జ్ఞానం నుంచి విడిపోయినటువంటి భక్తి. కాబట్టి జీవితంలో కర్మ ఉండాలి, భక్తి ఉండాలి, కానీ ఆ రెండింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటి? జ్ఞానము, తత్వజ్ఞానము. కాబట్టి బుద్ధి తలకాయ దేనికి ఉపయోగించాలి? కొట్లాడడానికి ఉపయోగించకూడదు తలకాయ. తలకాయతో కొట్లాడితే బాగుండదు, కొరకడానికో కొట్లాడడానికో. ఫుట్బాల్లో అక్కడ అలా చేయకూడదు, స్ట్రాటజిక్గా ఉండాలి. కానీ తలకాయతో కొట్టారనుకోండి, ఇలా కొట్టారనుకోండి తలకాయతో, రెడ్ రెడ్ కార్డు చూపిస్తారు. ఎందుకంటే ఎవరన్నా సపోజ్ కూడా టు థింక్ ఉద్దేశం. మనకి మనిషికి కొమ్ములు ఎందుకు ఇవ్వలేదు? పశువుకు కొమ్ములు ఎందుకు ఇచ్చాడు, మనిషికి ఎందుకు ఇవ్వలేదు అంటే పశువుకి తలని ఆత్మరక్షణ కోసం భగవంతుడు పెట్టాడు, మనిషికి తలని ఆలోచించటం కోసం పెట్టాడు. అందుకోసం మనిషికి కొమ్ములు లేవు, పశువుకి కొమ్ములు ఉన్నాయి. కాబట్టి సృష్టి అలా ఉన్నది. కాబట్టి తల ఉన్నది ఆత్మరక్షణ కోసం కాదు, ఆలోచించటం కోసం, టు థింక్. తత్వజ్ఞానార్థ దర్శనం. కాబట్టి తత్వం అనగానేమి? అనారోపితాకారం తత్వం. ఎక్కడైనా మీరు ఆకారం ఉంటే అది తత్వంగా. మీ నెక్లెస్ ఇది దుబాయ్ నుంచి వచ్చింది, ప్రాచీన కాలపు డిజైన్ కంటే దీంట్లో చాలా మార్పులు వచ్చాయి, ఆ ఫ్యాషన్లు పోయి కొత్త ఫ్యాషన్ల ప్రకారం ఈ నెక్లెస్ని మేము తయారు చేశాము. పాతకాలపు నెక్లెస్ రెండు వేళ్ళంత వెడల్పు ఉంటే ఇప్పుడు నెక్లెస్ ఏదో జానుడు వెడల్పుతో ఉన్నది అని ఇదంతా మీరు చెప్తుంటే నేను అంటాను మీరు చెప్పిందంతా నిస్సారం. ఎందుకంటే మీరు నామరూపాలను వర్ణిస్తున్నారు. నామరూపాలు అవి దాంట్లో సారమే ఉండదు. మీరు తత్వం గురించి ఏమైనా చెప్పండి. ఏమిటి తత్వము? అనారోపితాకారం తత్వం అంటే 24 క్యారెట్ల బంగారము. కంపెడి దట్ ఈస్ తత్వం, దట్ ఈస్ తత్వం. అదండి అలా చెప్పాలి. తత్వం అంటే మీకు దృష్టాంతం చెప్పా, బంగారు ఆభరణాలకి అప్లై చేయమని కాదు, నా దృష్టాంతం అది. తత్వము యొక్క జ్ఞానము, ఆ జ్ఞానానికి ఉండే ప్రయోజనము తెలుసుకోవాలి. కర్మ చేశారనుకోండి, కర్మకి ప్రయోజనం ఏమిటి? అర్థ అంటే ప్రయోజనం. కర్మకి ప్రయోజనం ఏమిటి? కర్మఫలము. కర్మకు ప్రయోజనం కర్మఫలమే. అగ్నిష్టోమము అనే యజ్ఞం చేస్తే స్వర్గం లభిస్తుంది, అది కర్మఫలం.
పుత్రకామేష్టి చేస్తే పుత్ర సంతానం కలుగును. ఈ జన్మలో కాదండో, పుత్రకామేష్టి చేసేది పుత్రుడు అనకూడదు. ఈ జన్మలో కాదు, జన్మలో అవ్వచ్చు, కాకపోవాలి ఈ జన్మలో అవ్వకపోతే మళ్ళీ జన్మలో. వరుణ యాగం చేశాము, ఈవేళ వర్షం పడకపోతే రేపు పడుతుంది అంతే తప్ప, అలాగా అలా వరుణ యాగం చేస్తుంటే ఇలా వర్షం కర్మ కర్మలను అలా ఆలోచించడం కూడా తప్పు. ఎనివే, కర్మకు కర్మ ఫలము, భక్తికి ఏమిటి ఫలము? భక్తి అన్నా ఉపాసన సిమిలర్, ఆల్మోస్ట్ సేమ్, స్లైట్ డిఫరెన్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. భక్తికి ఫలమేమి? ఒక దేవతను మనం ఆరాధిస్తాము, ఆ దేవత మనకు అనుగ్రహాన్ని చూపిస్తుంది. ఏం చేసుకోవాలి దేవత యొక్క అనుగ్రహం? ఏం చేసుకోవడం ఏంటి? ఇప్పుడు రాజుగారి అనుగ్రహం ఉందనుకోండి, అనేక రకాలుగా ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే దేవత యొక్క అనుగ్రహం ఉంటే కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. సరే, మరి తత్వజ్ఞానానికి ప్రయోజనం ఏమిటి? తత్వజ్ఞాన అర్థ దానికి ప్రయోజనం ఏమిటి? అది తెలుసుకున్నారు. దర్శనం, దర్శనం అంటే యు సీ అంటే ఏదో ఘటాన్ని పటాన్ని చూసినప్పుడు కంటికి ఎదురకుండా పెట్టుకుని చూడడం అని కాదు. యు సీ ఇట్, ఐ సీ ఇట్. కెన్ యూ సీ ఇట్? ఎస్, ఐ కెన్ సీ ఇట్. ఇప్పుడు బైనామియల్ థియరము, x + a^2 అది ఏదో ఉంటుంది. కెన్ యూ అండర్స్టాండ్ దట్? ఎస్, ఐ అండర్స్టాండ్. డూ యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్? ఎస్. కెన్ యూ సీ దట్ ఈక్వేషన్? ఎస్, ఐ కెన్ సీ దట్ ఈక్వేషన్. అది దట్ ఈస్ దర్శనం. అది అంతేగాని ఎదురకుండా పెట్టుకుని చూడడం కాదు. ఎదురకుండా పెట్టుకు చూస్తే కళ్ళజోడు బాగుందా లేదా, దట్ ఈస్ నాట్ ది దర్శనం. ఈశ్వర దర్శనం అంటే ఏంటి? ఈశ్వర దర్శనం అంటే ఏంటి? ఇట్స్ వెరీ బిగ్ థింగ్, వెరీ బిగ్ థింగ్. కనుక తత్వము, దాని యొక్క జ్ఞానము, ఆ జ్ఞానము యొక్క ప్రయోజనము, ఆ ప్రయోజనము ఎడల సరి అయిన అవగాహన, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏ క్లియర్ అండర్స్టాండింగ్, దట్ ఈస్ దర్శనం ఆఫ్ ద గోల్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్. తత్వము అంటే సత్యతత్వ, సత్య వస్తువు, దాని యొక్క జ్ఞానము, ఆ జ్ఞానము యొక్క ఫలము, ప్రయోజనము. అండ్ ఐ నో వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ దారిలో వెళ్తే నేను ఎక్కడికి చేరతానో నాకు స్పష్టంగా తెలుసుననుకోండి, అప్పుడు ఐ విల్ రీచ్ మై గోల్ అండ్ ఐ నో వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ. తెలుసు ఉండాలా అక్కర్లేదా? ఆ విధంగా ఆత్మజ్ఞానము, తత్వము అంటే సత్య వస్తువు, వాట్ ఈస్ ది ట్రూత్, అది తత్వము. వాట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ ది ఆర్నమెంట్స్ వరల్డ్, ది వరల్డ్ ఆఫ్ ఆర్నమెంట్స్ ఉంటుంది, వాట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ ఇట్? గోల్. అలాగే మనం ఇన్ని కర్మలు చేసి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాం, ఇంత భక్తి చేస్తున్నాం, వాట్ ఈస్ ది రియాలిటీ ఆఫ్ ఆల్ దాట్? వాట్ ఈస్ గాడ్? వాట్ ఈస్ ద సెల్ఫ్? వాట్ ఈజ్ ఆల్ దిస్? ఈ జగత్తు, వాట్ ఈజ్ ఇట్స్ రియాలిటీ? ఇలా కనపడుతోంది, ఇలా ఎందుకుంది ఇది? హౌ ఇట్ బికేమ్ లైక్ దిస్? దీనివల్ల మనకి సుఖం ఎందుకు వస్తుంది, దుఃఖం ఎందుకు వస్తుంది? ఈ బంధం అనేది ఎలా నిర్మాణం అవుతోంది? ఆల్ దిస్ ఐ నో. దట్ నాలెడ్జ్ హ్యాస్ ఇమ్మెన్స్ పవర్ టు డెలివర్, టు రిడీమ్ అస్, మనల్ని ఉద్ధరించేటువంటి మహాశక్తి ఆ జ్ఞానానికి ఉంటుంది. సాధారణంగా జనులు ఏమనుకుంటారంటే కర్మకి ఫలం ఉంది అని అనుకుంటారు. ఉంది కదా, ఏదో కర్మ చేశాడు ఏదో ఫలం లభించింది. ఉపాసనకి ఫలం ఉన్నది అని విశ్వసిస్తారు, ఉద్దేశపాయ. కానీ జ్ఞానానికి ఫలం ఏమీ ఉండదు అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఏమిటా జ్ఞానం అత్త ఈ మూల నుంచి ఈ మూలలాగా చదివితే ఏమొచ్చినట్టు వచ్చి కొంచెంసేపు భజించేయి అంటారు. సాయంకాలం పూట 6 గంటలకి అందరూ కూర్చుని ఏదో భగవద్గీత భాష్యాలు చదువుతూ కూర్చోకపోతే చక్కగా దేవాలయానికి వెళ్ళి అక్కడ చిరతలు అవి తీసుకుని హరే రామ జపం చేయొచ్చుగా, ఎందుకు ఇదంతాను, ఈ పుస్తకాలు ఈ కాగితాలు ఎందుకురా ఇవి అంటాడు ఒకడు. నిజంగా ఒక ఆయన నాతో అన్నాడు, ఎందుకయా ఈ పాఠం అంటావు, చక్కగా వెళ్ళరా, నీకు నేను గజ్జలు ఇస్తా, ఆ గజ్జలు కట్టు కాళ్ళకి, కట్టి చక్కగా చిర చేత కొట్టుకుని గజ్జలు వేస్తూ నువ్వు హరే రామ చెప్పినట్లయితే నీకు దేహత్యాగం అయిన వెంటనే వైకుంఠానికి విమానం రెడీగా ఉంటుంది అని చెప్పాడు. నిజంగా
గజ్జలు పట్టుకొచ్చాడు కూడా ఆయన. వద్దులండి మీరు కట్టుకోండి నాకు అక్కడ లేదని నేను చెప్పాను. ఆయనే కట్టుకుని డ్యాన్స్ చేస్తూ హరే రామ చెప్పాడు. కాబట్టి ఐ డోంట్ నో వై ఐ సే ఆల్ దీస్ థింగ్స్. కనుక ఫలం ఉంటుంది దాని గోల్. వాట్ ఈస్ ద గోల్? యూ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు జీవితంలో మనము మన జీవితము బంధిం మనం జీవితంలో బద్ధులమై ఉన్నాము అన్నది మనం తెలుసుకోవాలి. వీఆర్ బౌండ్. వై వీఆర్ బౌండ్, హౌ వీఆర్ బౌండ్, వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ బాండేజ్, అదంతా మనకి తెలుసు ఉండాలి. ఇప్పుడు మీరు గమనించండి, నేను మాట అంటా, మనం బద్ధులమై ఉన్నాము. బద్ధులం అంటే ఏమిటి? సంసారంలో ఒకసారి సుఖం ఇంకోసారి దుఃఖం. దేని ఎందు మనకి స్వాతంత్ర్యం ఉండదు. జీవితం ఏది కూడా మన ఇచ్చ ప్రకారం నడవదు. ఏదో అలా ఒక కంటికి కానరా అని బరువు మోసుకుంటూ మనిషి బతికేస్తూ ఉంటాడు. మనిషి అలా బరువు నెత్తి మీద ప్రతివాడు బరువు మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కనపడదా బరువు? ప్రతివాడు పెద్ద మూట ఒకటి మోసేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. పైకి మాత్రం ఇలాగ సూటు బూటు ఉంటుంది, కానీ నెత్తి మీద ఒక పెద్ద మూట ఉంటుంది, కనపడదు. ఇన్విజిబుల్ బర్డెన్, మోసుకుంటూ బతికేస్తూ ఉంటాడు. ఏమండి బాగున్నా? బాగానే ఉన్నాను అంటాడు. కానీ లోపల కొత్త కొత్త ఆడుతూ ఉంటాడు. ప్రతివాడు అలా ఉంటాడు. ఇన్విజిబుల్ బర్డెన్. ఎందువల్ల? ఈ బంధము యొక్క స్వరూపమేమి? దీన్ని మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. మీరు గమనించండి, నోన్ అన్నోన్ వేదాంతంలో ఏం చెప్పారంటే విదితము అవిదితము అని చెప్పారు. విదితము అంటే నోన్, మనకింతవరకు తెలుసున్నది అంటే ది కంటెంట్ ఆఫ్ అవర్ ఇంటలెక్ట్, ది కంటెంట్ ఆఫ్ అవర్ మైండ్, దాన్ని నోన్ అంటారు. మైండ్ యొక్క పరిధిని దాటి ఉన్నది అన్నోన్. తెలుస్తుంది కదండి అవిదితము. ఇప్పుడు బంధము దేని వలన కలుగుతోంది? విదితము వలననా అవిదితము వలననా? విదితము వలన బంధం కలుగుతుంది. మనకి బంధం అంతా విదితమే. మన రాగము, మన ద్వేషము, మన కామనలు, మన క్రోధము, మన అంధవిశ్వాసాలు, మన కర్మలు, మన ఆశలు, ఇవన్నీ మనల్ని బంధిస్తాయి. ఇవన్నీ కూడా దే ఆర్ ది కంటెంట్ ఆఫ్ ది నోన్. ఏమండి, ది నాలెడ్జ్ ఆఫ్ ది అన్నోన్ విల్ రిలీజ్ యూ ఫ్రమ్ ది బాండేజ్. ఎందుకంటే తత్వము అంటే అనారోపిత ఆకారం తత్వం, నామరూపములకు అతీతమైనది తత్వం. అంటే మనస్సు యొక్క పరిధిలో ఉండి ఇవి నామరూపాలైతే తత్వము మనస్సు యొక్క పరిధిని దాటి ఉంటుంది. కాబట్టి మనస్సు యొక్క పరిధిలో ఉండి ఇవి బంధిస్తాయి. మనస్సు యొక్క పరిధికి అతీతమైనటువంటి ఆత్మస్వరూప జ్ఞానము బంధ విముక్తిని కలిగిస్తుంది. ఆ విధంగా నన్ను బంధించేది ఏది, నేను విముక్త అయ్యే ఉపాయం ఏది, దిస్ ఈస్ దిస్ 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 ఈ ఇన్వెస్టిగేషన్, దీన్ని ఆత్మవిచారము అని అంటారు. గురికే ఒక అంశాన్ని అలాగా ఆ తత్వజ్ఞానాన్ని ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలని అని అందరికి చెప్తున్నాను. కాబట్టి మీకు తెలుసున్న దాంట్లోనే మీరు గుడుగుడు గుంచామంటూ అలాగే కూర్చుంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు. దానివల్ల బంధ నివృత్తి అవ్వదు. ఇప్పుడు మీకేం తెలుసు? ఏదో అకౌంట్స్ చదువుకున్నారనుకోని అకౌంటెన్సీ, అకౌంట్లు రాయడము, ఉద్యోగానికి సంబంధించిన స్కిల్ మీ దగ్గర ఉంది, అది మీకు తెలుసున్నది. ఇంకా ఏం తెలుసు? మాకు సత్యనారాయణతో సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం తెలుసు, పూజలో మీకు తెలుసు, ఏవో శ్రాద్ధాది కృత్యములు కూడా మేము చేస్తాం, ఏవో కొన్ని కర్మలు మాకు తెలుసు, అది మీకు తెలుసు. ఇంకా ఏం తెలుసు? ఈ దేవతకి పూజ, ఆ దేవతగా పూజ, అది తెలుసు. దిస్ ఈజ్ ది బౌండరీ ఆఫ్ యువర్ అవర్ నాలెడ్జ్, నోన్. దిస్ ఈజ్ ది బౌండరీ ఆఫ్ ది నోన్. లెట్ మీ టెల్ యూ, దిస్ నోన్ ఈజ్ నాట్ గోయింగ్ టు రిడీమ్ యూ. ఇట్ ఈజ్ నాట్ ఎనఫ్. ఎందుకంటే ఈ నోన్లో లౌకిక విషయాలు ఉంటాయి, కర్మ ఉంటుంది, ఉపాసన ఉంటుంది, అంతా నోన్నే. అదంతా కూడా నామరూపాత్మకంగా ఉంటుంది, అంతా నామరూపాత్మకంగా ఉంటుంది తప్ప తత్వం ఎక్కడా ఉండదు. ఇట్ ఈజ్ నాట్ ఎనఫ్. నామరూపములకు అతీతమైనటువంటి తత్వం ఏది గలదో, దాని అనుగ్రహం ఉన్నప్పుడే ఈ నోన్ మనల్ని బంధించకుండా ఉంటుంది. ఆ తత్వము యొక్క అనుగ్రహం లేకపోతే ఈ నోన్
ఈ విదితము మనల్ని బంధిస్తూ ఉంటుంది. చాలా వెయిటీ థింగ్స్, చాలా ప్రధానమైన అంశాలు ఇవన్నీ కూడా. సో ది ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ అనే పుస్తకం ఉంటుంది, ఒక పెద్ద ఫిలాసఫర్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ అంటే విదితము నుండి విముక్తి. అది తత్వజ్ఞానం అంటే అలా ఉంటుంది, దట్ ఈస్ ది తత్వజ్ఞానం. మీరు ఎంతసేపు అవే నామరూపాల్లో గుడుగులో గుంసల్లాగా తిరుగుతూ అవే నామరూపాలు, ఎంతకాలమైనా అవే నామరూపాలు, అవే నామరూపాలు, అవే నామరూపాలు, దానివల్ల మీకు తత్వజ్ఞానము అబ్బదు. కాబట్టి తత్వజ్ఞానాన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. చూద్దాము శంకర్లు ఏమంటారు. అమానిత్వాదీనాం జ్ఞాన సాధనానాం భావనా పరిపాక నిమిత్తం తత్వజ్ఞానం. ఆయన తత్వాన్ని గురించి ఇంకా పెద్ద చెప్పలేదు, చాలా చోట్ల చెప్పారు, ఇంకా చెప్పబోతున్నారు. తత్వము అంటే యథార్థ వస్తువు, ద ట్రూత్, ట్రూ ది రియాలిటీ అని తత్వము అంటారు. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అన్యసా భావించకూడదు. మీకు ఇప్పుడు మీకు మీరు ఏదైనా జ్యువెలర్ షాప్కి వెళ్ళారనుకోండి, పెద్ద పెద్ద జ్యువెలర్ షాప్స్ ఎక్కడ పడితే అక్కడ హ్యూజ్ జ్యువెలర్ షాప్స్ అంటే దాని అర్థం ఏంటి, జనుల యందు ఈ ఆభరణముల ఎడల వ్యామోహము ఇబ్బడి ముబ్బడిగా పెరిగినది అని కదా దాని అర్థం. సో ఈ జ్యువెలరీ షాప్కి వెళ్ళారనుకోండి, వాడు ఆ జ్యువెల్ గురించి బోల్డ్ కథ చెప్తాడు, ఇది దుబాయ్ నుంచి వచ్చిందంటాడు, ఇది పర్టికులర్గా దీన్ని డిజైన్ లండన్లో చేశారు, దీనికి కావలసినటువంటి జెమ్ స్టోన్స్ బెల్జియం నుంచి వచ్చాయి, దీని గోల్డ్ స్మిత్ దుబాయ్లో ఉన్నాడు, దీన్ని ఇండియాకి పట్టుకొచ్చా ఉంటాడు, ఏవో దాని గురించి బోల్డ్ కథ చెప్తాడు. చూడండి ఇది ఎంత విస్తారంగా ఉందో, దీంట్లో ఈ ఇంట్రికేట్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్, దిస్ డిజైన్ చూడండి అని అలా చెప్తాడు. ఎరా అసలు అది ఏమిట్రా అని అడగండి మీరు, వాట్ ఈజ్ ఇట్ అని అడగండి. వాట్ ఈజ్ ఇట్ అంటే నెక్లెస్ అంటారు, నెక్లెస్, మీ తలకాయ నెక్లెస్ కాదు అది, వాటి దాని తత్వం ఏమిటని అడగండి. అడిగితే మళ్ళీ నెక్లెస్ అనే చెప్తాడు, మళ్ళీ దుబాయి నెక్లెస్, బెల్జియము, గోల్డ్ స్మిత్, లండను అదే చెప్తాడు. కాదురా దట్ ఈస్ గోల్డ్, అవును గోల్డ్ ఆ మాట విన్నాడు వాడు. వాళ్ళని అడగండి వాట్ ఈస్ గోల్డ్ అని అడగండి. గోల్డ్ అంటే బంగారం అనగానే మీరు చెప్పండి, మీరు పెద్దలు అనేక ఆభరణాలు కొని ఉంటారు, చెప్పండి బంగారం అంటే ఏంటో చెప్పండి. వాట్ ఈస్ గోల్డ్, ఇట్స్ ఎ మెటల్. అబ్బా గ్రేట్ నాలెడ్జ్. మరి బంగారం ఆభరణాలు ఎందుకు పెట్టుకుంటున్నారు, రాగి ఆభరణాలు ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే ఇట్స్ ఎ నోబుల్ మెటల్. వైట్ ఈస్ నోబుల్, రాగి ఎందుకు నోబుల్ కాదు, ఇది ఎందుకు నోబుల్ అయింది. ఏమన్నా మేము అంతల్లా చూడలేదు, నెక్లెస్ పెట్టుకున్నాం కానీ మధ్యలో ఈ గోల ఏమిటయా అంటే అర్థం ఏంటి, మీరు నెక్లెస్ పెట్టుకుని మురిసిపోవడమే ఎరుగుదురు తప్ప తత్వజ్ఞానం ఎడల మీరు ఎప్పుడూ మనస్సు పెట్టలేదనే కదా దాని అర్థం. తత్వజ్ఞానాన్ని యూ హ్యావ్ టు పర్స్యూ తత్వజ్ఞానం, ఉడికే దృష్టాంతం. ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే, వీడు మనిషి ఉన్నాడు, నేను ఇప్పుడు దార్ష్టాంతికని చెప్తా, కొంచెం మీరు ఓపిక పట్టండి. మనిషి ఉన్నాడు, వాడు ఏమనుకుంటాడు, నేను ఎవరు, నేను ఫలానా కులం, ఫలానా వర్గం, ఫలానా ప్రాంతం, ఫలానా పేరు, మా తల్లిదండ్రులు వీరు, మా తాత ముత్తాతలు వీరు, మా వంశం ఇది, మా గోత్రం ఇది, మా రాశి ఇది, మరొకటిది మరొకటిది అని తన చుట్టూ ఇన్ని పెట్టుకుంటాడు, నేను చుట్టూ ఇంత పెట్టుకుంటాడు. అదంతా కూడా తప్పే, అదంతా కూడా కల్పితము. నేను యొక్క యథార్థ తత్వము వీడికి ఏమీ తెలియనే తెలియదు. దేవుడు ఎలా, దేవుడు అంటే ఏమిట్రా, దేవుడు వైకుంఠంలో ఉంటాడు, అప్పుడప్పుడు ఇండియాకి వస్తూ ఉంటాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇండియాకే వస్తాడు తప్ప చైనాకి అక్కడికి రాడు, ఎందుకంటే అవతారాలు ఇండియాలోనే ఉంటాయి, చైనాలో ఉండవు, అమెరికాలో అసలే ఉండవు. ఈ మధ్యన మళ్ళీ అమెరికా కూడా వెళ్తే వెళ్ళాలి, మన వాళ్ళందరూ అక్కడ వెళ్ళి దేవాలయాలు అవి కట్టారు కాబట్టి ఏమైనా అవతారం అక్కడ కూడా వస్తే రావచ్చు, ఐ డోంట్ నో. సో ఆ వైపు అని అంటాడే తప్ప అసలు ఈశ్వర అనే తత్వం ఏమిటో తెలుసునా, తెలియదు. ఇంక జగత్తు దగ్గరికి వస్తే జగత్తు సత్యం అనుకుంటాడు,
జగత్తు సత్యం అనుకోవడం ఎలాంటిదంటే, సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉన్నది సత్యం అనుకుంటే అది ఎంత తెలివి తక్కువో, జగత్తు సత్యం అనుకోవడం అంత తెలివి తక్కువ. జగత్తు సత్యం ఎలా అవుతుంది? జగత్తు అది దృశ్యము. సినిమా సత్యమైనప్పుడు జగత్తు సత్యం అవుతుంది. సినిమా దృశ్యము కనబడితే తప్ప యథార్థంగా ఉన్నది కాదు అంటున్నప్పుడు జగత్తు సత్యం ఎలా అవుతుంది? జగత్తు అలా కనబడుతోంది అనాలి, సత్యం అనకూడదు. మరి అయితే జగత్తు యొక్క తత్వం ఏమిటి? కనబడేది తత్వం కాదు, కనబడేది నామరూపాలు. మరి తత్వం ఏమిటి? యువత కమ్ టు దా. దానికి రావాలంటే వీడు ఇక్కడ వరకు చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని జీవితంలో అనుభవానికి తెచ్చుకుని అత్యంత పవిత్రమైన, శుద్ధమైన, స్వచ్ఛమైన అంతఃకరణము కలవాడై ఉండాలి. అప్పుడే తత్వాన్ని గురించి వాడు ప్రశ్నించగలుగుతాడు. నేను మీకు దృష్టాంతం చెప్తాను. వెంటనే నెక్లెస్ కొనేసుకుని మెడలో పెట్టుకుని పార్టీకి వెళ్ళిపోవాలనే హడావిలో ఉన్న వ్యక్తి బంగారం గురించి అధ్యయనం చేసేటువంటి మనస్థితి కలిగి ఉంటాడా చెప్పండి? మీరు ఉండదు. సో ఆగవా, నీ బంగారం నువ్వును, కానీ ఇవో మా ఇవో డబ్బు తీసుకో, నెక్లెస్ పెట్టు మెడకి అని కారు ఎక్కి పార్టీకి వెళ్ళిపోవాలన్న వ్యక్తికి బంగారం అనగానేమి అని మొదలు పెడితే ఎలా ఉంటుంది? మన సంసారం దగ్గర వేదాంతం అలా ఉంటుంది. వీడు సంసారపు హడావిడే తప్ప కాదండి. దేవుణ్ణి పూజ చేస్తున్నావు, ఎందుకు పూజ చేస్తున్నావు? దేవుణ్ణి ఎలా పూజ చేస్తున్నావు? దేవుణ్ణి ఎందుకు పూజ చేస్తున్నావు? భయంతో పూజ చేస్తున్నావా లేదా? పూజ చేయబడితే ఏం కొంప ముంచుతాడో అని భయంతో పూజ చేస్తున్నావా లేదా? అంటే నీకు పూజ యొక్క తత్వమే తెలియలేదు. పూజ భయంతో చేయాలా, ప్రేమతో చేయాలా? ఇప్పుడు హెడ్ మాస్టర్ మాస్టర్కి మాస్టర్ మీద ప్రేమ ఉండాలా, భయం ఉండాలా? ప్రేమ ఉండాలి. భయం ఉంటే ఏమన్నట్టుంది? కాబట్టి అత్యంత మౌలికమైన ఆ తత్వాన్ని కూడా మనం తెలుసుకోలేకపోయాము అనే సత్యాన్ని గుర్తించాలి. ఆ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే కొన్ని కండిషన్స్ ఏమిటి? నేను ముందు నా పద్ధతిలో చెప్పిన తర్వాత భాష్యకారులు చెప్పింది చెప్తాను. కండిషన్స్ ఏమిటంటే, మీరు మెకానికల్ అండ్ రిపిటేటివ్గా కర్మను చేసేస్తో, తంతుగా చేసేస్తో, మైండ్ డల్గా తయారైతే తత్వాన్ని తెలుసుకునే యోగ్యత ఉండదు. మీరు అంధవిశ్వాసాలతో జీవించేస్తూ పోతే మీకు తత్వాన్ని తెలుసుకునే యోగ్యత కరువు అవుతుంది. ఎందుకంటే అంధవిశ్వాసానికి తత్వానికి చొక్కెదురు. కాబట్టి ఈ రెండు ఏరియాస్ని మీరు సెటరైట్ చేసుకుంటే తత్వజ్ఞానానికి కావలసిన దట్ ఇన్నర్ స్పేస్, దట్ అంతఃకరణ శుద్ధి మీకు నిర్మాణం అవుతుంది. శంకరులు అంటారు, అమానిత్వము, అదంభిత్వము అని చెప్పేవి ఏమైతే ఉన్నాయో ఈ లక్షణాలని మీరు బాగా ఆచరణలో పెట్టండి. ఎందుకంటే ఇవి ఇవి స్వర్గాది లోకములను పొందే సాధనాలు కావు, లేక ఇహలోకంలో భోగాలని పొందే సాధనాలు కావు, డబ్బు మూటగట్టే సాధనాలు కావు. ఇవి మరి దేనికి సాధనములు? జ్ఞాన సాధనానా. ఇవి తత్వజ్ఞానమునకు మార్గదారి తీస్తాయి. వీటిని కనుక జీవితంలో ఆచరిస్తే భావన పరిపాక నిమిత్తం అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. అంతఃకరణమునందు అంటే భావన, అంటే భావనకి ఇంగ్లీష్లో చెప్తా చూడండి, ది వే యు ఫీల్ అండ్ ది వే యు థింక్, దట్ ఈస్ భావన. మీకు ఒక వ్యక్తి కనపడ్డాడు అనుకోండి, హౌ డు యు ఫీల్ అండ్ హౌ డు యు థింక్. నేను ఒకటి చెప్తా, ఒకటి కనపడ్డాడు అనుకోండి, వీడు ఎవడై ఉంటాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వీడు పంజాబీయా, మద్రాసీయా, మన కులమా, ఇంకో కులమా, దట్ ఈస్ ది వే ఐ థింక్ అండ్ దట్ ఈస్ ది వే ఐ ఫీల్, ఎ కైండ్ ఆఫ్ ఫీలింగ్, వీడెవడో పరాయి వాడు అని ఐ ఫీల్ హిమ్ యాజ్ ఏ న్యూట్రల్ పర్సన్ ఆర్ యాజ్ ఎన్ ఏలియన్ పర్సన్ అండ్ దేర్ ఫోర్ ఐ ట్రై టు ప్రాజెక్ట్ క్యాస్ట్ క్రీడ్ రేస్ రిలీజియన్. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ ఫీలింగ్ అండ్ థింకింగ్. అర్థమైందండి, ది వే యు ఫీల్ అండ్ ది వే యు థింక్. ఇప్పుడు బంగారం చూశారనుకోండి, ఊరికే బంగారం చూసినా ఏమనుకోకుండా, బంగారం చూశారనుకోండి, చూస్తే మీకు ఏమనిపిస్తోంది? ఈ బంగారాన్ని మనం కొనేసి ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది, అక్షయ తృతీయ నాడు బంగారం వస్తే అది రెండు రెట్లు అవుతుంది, దాన్ని ఆభరణాలు చేసేసుకుని పెట్టేసుకోవచ్చు. అలా ఈజ్ దట్ హౌ యూ ఫీల్ అండ్ థింక్?
బంగారాన్ని చూసిన వెంటనే ఇంత అయ్యో ఇంత పనికిరాని వస్తువు ఇదే కానీ మరొకటి లేదు. ఏ కప్ ఆఫ్ కాఫీ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఏ లోడ్ ఆఫ్ గోల్డ్. హౌ డు యూ ఫీల్ అండ్ హౌ డు యూ థింక్? ఒక మనిషిని చూసిన వెంటనే వాడు ఎవడైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, ఏ వర్గమైనా కులమైనా వర్ణమైనా, వాడు మనిషి అంటే ఎన్ ఇమేజ్ ఆఫ్ గాడ్, ఆత్మస్వరూపుడు. ఇస్ దట్ ది వే యూ ఫీల్ అండ్ థింక్? చూసారా డిఫరెన్స్ మీకు కనపడిందా? దీన్ని భావన పరిపాక నిమిత్తం, ది వే యు ఫీల్ అండ్ ది వే యు థింక్, దాంట్లో ఒక గొప్ప పరిణతి మెచ్యూరిటీ ఉండాలి. అది వస్తుంది. ఈ అమానిత్వాది గుణములను మీరు అభ్యాసం చేస్తే ఆ మెచ్యూరిటీ వస్తుంది. ఒక ఆయన నాతో అన్నారు, చూడండి స్వామీజీ మీరు రండి, ఎందుకంటే టీవీ మా టీవీలో కనుక మీ ముఖం కనపడితే 135 కంట్రీస్లో మీ ముఖం కనపడుతుంది, రండి మీరు అని చెప్పాను. దట్ ఈస్ ది వే హీ ఫీల్స్ అండ్ థింక్స్. నేను చెప్పాను, నో నో ఐ ఫీల్ అండ్ థింక్ ఇన్ ఏ స్లైట్లీ డిఫరెంట్లే అన్నాను. అంటే ఆయన అన్నారు, వాట్ ఈజ్ ఇట్ అన్నారు, ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం అని నేను చెప్పాను. చూడండి సేమ్ థింగ్, ఒకటే అంశం. హీ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ దట్ థింగ్ టు గ్రాబ్. నాకేమనిపించింది, ఇట్ ఈస్ ఎ వేస్ట్ ఆఫ్ టైం అని నాకు అనిపించింది. దేర్ఫోర్ ఇట్ ఈజ్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ మైండ్ సెట్. అక్కడ ఉండే భావన యొక్క లక్షణం వేరు, ఇంకొక చోట ఉండే భావన యొక్క లక్షణం వేరు. మీరు అమానిత్వం ఇప్పుడు మీరు ఇప్పుడు మానిత్వం లోకంలో చూడండి, సూటు బూటు వేసుకుని ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసి ప్రయత్నం చేస్తారు కదా, దాని అర్థం ఏంటి? మానిత్వము కదా. ఏమంటారు, ఏమంటే మానిత్వం లేకపోతే ఈ లోకంలో బతకడం కష్టం అని అంటారా అనరా? దంభం లేకపోతే ఈ లోకంలో బతకడం కష్టం అని అంటారా అనరా? దట్ ఈస్ ది వే పీపుల్ ఫీల్ అండ్ థింక్. కానీ ఇక్కడ అలాగా నో మానిత్వం. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు, ఐ డోంట్ వాంట్ టు ఇంప్రెస్ ఎనీబడి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంప్రెసింగ్ ఎనీబడి. నేను రోడ్డు కూడా పోతూ ఉంటాను, నన్ను చూసి ఎవళ్ళు ఇంప్రెస్ అవ్వాలి అనే ఆలోచన నా బుద్ధిలో అసలు కలగనే కలగదు. ఇన్ఫ్యాక్ట్ ఎవళ్ళైనా ఇంప్రెస్ అవుతారని తెలిస్తే నేను కొంచెం ఐ ట్రై టు హైడ్ మై వర్చ్యూ. ఐ డోంట్ వాంట్ టు ఇంప్రెస్ ఎనీబడి. దట్ ఈస్ కాల్డ్ అమానిత్వం. ఐ అంటే నేనని కాదు, ఉరికే మీకు దృష్టాంతంగా చెప్తాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంప్రెసింగ్ ఎనీబడి. దట్ ఈస్ కాల్డ్ అమానిత్వం. సో ఈ రకంగా మానిత్వం, దట్ ఈస్ ఎ వే ఆఫ్ ఫీలింగ్ అండ్ థింకింగ్. అమానిత్వం ఎన్ ఎంటైర్లీ డిఫరెంట్ వే ఆఫ్ ఫీలింగ్ అండ్ థింకింగ్. మీరు జీవితంలో ఇంతవరకు భగవద్గీత దాకా రానంత వరకు మీరు ఎలా ఫీల్ అయ్యారో, మీరు ఎలా థింక్ చేసేవారో, ఆ దాంట్లో పూర్తిగా మార్పు వచ్చేస్తుంది. అది భావన పరిపాక నిమిత్తం. ఆ మా అంటే బహిర్ముఖుడు అంతర్ముఖుడు అవుతాడు. అప్పుడు వాడికి తత్వజ్ఞానము కలుగును. తత్వజ్ఞానం అంటే ఎలా ఉంటుందో చెప్పమంటారా? అది తత్ తత్ తత్, మూడు తత్తులు ఉంటాయి. తచ్చ 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 తాని తేషాంభావ తత్వం. తత్ అంటే ఈశ్వరుడు, తత్ అంటే జగత్తు, తత్ అంటే జీవుడు. ఏమండి, ఈ జీవుడు ఆ ఈశ్వరుడు ఈ జగత్తు మూడే ఉంటాయి, నాలుగోది లేదు, మూడే ఉన్నాయి. ఈ మూడింటి యొక్క యథార్థ స్వరూపం ఏమి? దీనికి ఒక మహాత్ములు ఒక దృష్టాంతం చెప్పారు. ఏమంటే, ఒక చిత్రపటము గలదు, చిత్రపటం. ఆ చిత్రపటము అది దేంతో చేశారంటే ఎంబ్రాయిడరీతో చేసింది, ఎంబ్రాయిడర్డ్ చిత్రపటం. కుంచే రంగులు తీసుకు వేసింది కాదు, ఎంబ్రాయిడరీ అల్లికలోనే మీకు ఆ చిత్రం వస్తుంది. ఆ చిత్రంలో ఏముంది, రాముడు ఉన్నాడు, ఒక భక్తుడు రాముణ్ణి కొలుస్తున్నాడు. చుట్టూ అయోధ్యానగరము గలదు, అయోధ్యానగరము ప్రాసాదము అవన్నీ ఉన్నాయి. ఆ ఉద్యానవనము ప్రాసాదము, దాని లోపల హాలు, దాంట్లో రాముడు, ఆ రాముడిని భక్తులు కొలుస్తున్నాడు. అది ఆ చిత్రపటము. ఏమండి, అది చిత్రము, ఎంబ్రాయిడర్డ్ చిత్రము. ఏమండి,
అది జాగ్రత్తగా అల్లుతారు కదా వీళ్ళు, అల్లేప్పుడు ఆ చిత్రం అంతా వచ్చింది అక్కడ పెద్ద చిత్రం. అది వాళ్ళకి పెట్టారు ఒక ఒక మ్యూజియంలో పెట్టారు. ఇప్పుడు ఓ మహాత్ముడు ఆ చిత్రమును చూశాడు. చూసి ఏమనుకున్నాడంటే ఈ రాముడు, ఈ భక్తుడు, ఈ చుట్టూ ఉండే ఈ ఈ ప్యాలెస్ ఉద్యానవనము, అయోధ్యానగరము అనే ఈ ఈ ప్రదేశము, ఇదంతా కూడా ఒక్కటే అనుకున్నాడు. ఏమిటది ఆ పెద్ద ఎంబ్రాయిడర్డ్ చిత్రపటం ఉందన్నానే, దాని రైట్ సైడ్ కార్నర్లో ఒక నాట్ ఉంది, ఒక ముడి ఉన్నది. ఆ ముడి విప్పి అప్పుడు ఏమవుతుంది, చేతికి ఒక చిన్న దారం వస్తుంది. ఒక చిన్న పుల్ల తీసుకుని ఆ దారం చుట్టడం ప్రారంభించారనుకోండి, యూ జస్ట్ ఇమాజిన్, ఇలా చుడుతున్నారు, చుడుతుంటే ఇలా 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 దారాలన్నీ కండీలోకి వచ్చేస్తున్నాయి. ఏమండి, ముందు రాముడు వచ్చేసాడు ఈ కండీలోకి, తర్వాత ప్యాలెస్ వచ్చేసాడు, తర్వాత భక్తుడు వచ్చేసాడు, ఆ తర్వాత ఉద్యానవనం అంతా వచ్చేసాడు, మొత్తం అంతా వచ్చేసాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏమని చెప్పచ్చు, రాముడన్నా భక్తుడన్నా అయోధ్యానగరము ఉద్యానవనము ప్రసాదము అన్నా అన్నీ ఒక్కటే, దాన్ని తత్వము అంటారు. జీవుడన్నా జగత్తన్నా ఈశ్వరుడన్నా ఒక్కటే, ఒకే తత్వము. ఒక కాంటెక్స్ట్లో ఈశ్వరుడుగా, ఇంకో కాంటెక్స్ట్లో జగత్తుగా, మరో కాంటెక్స్ట్లో జీవుడుగా భాషిస్తోంది. వాస్తవంలో తత్వము ఒక్కటియే, తత్వజ్ఞానం, అది జ్ఞానం. దీన్ని మనం ఏదైనా 13వ అధ్యాయంలో ఇంకా విస్తారంగా చూడబోతున్నాము. కాబట్టి ఆ తత్వజ్ఞానం అనేది ఒకటి గలది. ఏమంటే ధర్మ అర్థ కామాని మూడు పురుషార్థాలు ఉన్నాయి. ధర్మము యొక్క ఫలమేమి, దేహత్యాగం తర్వాత స్వర్గమును చేరుత. కామము యొక్క ఫలమేమి, ఇహలోకములో భోగములను అనుభవించుట. అర్థము యొక్క ఫలమేమి, ఆ కామనలు అనుభవించడానికి ఈ ధర్మాన్ని అనుష్ఠించడానికి ఈ అర్థము అంటే రిసోర్సెస్, అది అర్థము, అది ఆవశ్యకము. అర్థం ఉంటేనే కామ పురుషార్థం సిద్ధిస్తుంది, తర్వాత ధర్మం కూడా సిద్ధిస్తుంది. కాబట్టి అర్థకామం అర్థం మీదనే ధర్మకామములు ఆశ్రయి ఆధారపడి ఉన్నాయి. అందుకోసం అర్థం కావాలి. అంతేకాకుండా కొంతమంది కామనలు ఉండవు, ధర్మము ఉండదు, అర్థము అర్థము కొరకే అని అలా మూట కట్టుకుని ఆ మూట తల కింద పెట్టుకుని పడుకుంటూ ఉంటారు. బొంతలోనో దేనికన్నో వేసుకు పడుకుంటారు. మరి ఏం చేస్తారు, డబ్బు మూట కట్టాక దాన్ని ఎక్కడో పెట్టి పడుకోవాలి, ఎక్కడో పెడితే ఎవడో పట్టుకుపోతాడు. కాబట్టి తల కింద బొంతలోనో ఎక్కడో పెట్టుకుంటే అది స్థిరంగా ఉంటుందేమో అని కొంత ఊరట. కాబట్టి ఇది అర్థము. ఈ మూడు ఉన్నాయి, మూడింటికి మూడు ఫలాలు ఉన్నాయి, మూడింటికి మూడు ప్రయోజనం. అర్థము అంటే ప్రయోజనము లేక ఫలము. ఇప్పుడు ఈ తత్వజ్ఞానానికి ఫలం ఏమిటి, తస్య అర్థ మోక్ష. ఈ తత్వజ్ఞానానికి ఫలం మోక్షం, ఫ్రీడమ్. ఇప్పుడు మీకు మీకు ఒక దృష్టాంతం చెప్తా. ఇప్పుడు స్నానం చేశారనుకోండి, దానికి ఫలం ఏమిటి, స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి ఫలం ఏమిటి, కడుపు నిండుతుంది. పూజ చేశారనుకోండి ఫలం ఏమిటి, స్వర్గం వస్తుంది. స్నానానికి ఫలం ఏమిటి అంటే ఒకడు అన్నాడు ఏ ఫలము లేదు అని చేతనే నేను అప్పుడప్పుడు మానేస్తూ ఉంటాను. స్నానానికి ఫలం ఏముంది, స్నానానికి ఫలం ఉన్నది. ఎటు వచ్చి బ్రేక్ఫాస్ట్కి లాగా పూజకి లాగా పాజిటివ్ ఫలము లేదు, కానీ నెగిటివ్ ఫలము ఉన్నది. ఏమిటది, మురికి తొలగిపోవుట. ఈ తత్వజ్ఞానం కూడా అంతే. ఈ తత్వజ్ఞానం మీకు ముందే నేను మొహమాటం లేకుండా చెప్పేస్తున్నా, సో దట్ మళ్ళీ క్లాస్కి వచ్చేప్పటికీ మీకు మైండ్ క్లియర్గా ఉండడం కోసం చెప్తున్నా. తత్వజ్ఞానం వల్ల మీకు డబ్బు ఏదైనా లభిస్తుందా, లభించదు. ఇహలోక భోగాలు ఏమైనా లభిస్తాయా, లభించవు. స్వర్గాది లోకములు ఏమైనా లభిస్తాయా, లభించవు. పోనీ వైకుంఠంలో విష్ణువు మనకి ఏమైనా ప్రీతి కలిగి ఉంటాడా, అది కూడా చెప్పడం కష్టము. మరి ఇంకెందుకురా ఈ తత్వజ్ఞానము అంటే, ఇది ఎలాగంటే ఒకడు త్రాడు చూసి పాము అనుకున్నాడు, భయంతో వణికిపోతున్నాడు. కొంతమందిని భయము
చాలా ఘోరంగా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు మనకి భయం, మనం దాన్ని కూడా డైజెస్ట్ చేసేసుకుంటాం. ఏదో కొంత భయం వేస్తుంది, తర్వాత భయం పోతుంది, వీ డైజెస్ట్ ఇట్. బట్ సమ్ పీపుల్ కెనాట్ డైజెస్ట్ ఇట్. వాళ్ళు చాలా డీప్గా ఇంపాక్ట్ అయిపోతారు, బీపీ పెరిగిపోయి హార్ట్ అటాక్లు వచ్చేసి అలా అయిపోతారు, డిప్రెషన్లోకి పోయి అలా అయిపోతారు. భయము చాలా హానికారకము. ఎనీవే, తాడు చూసి పాము అనుకున్నాడు, భయపడుతున్నాడు. భయపడుతుంటే ఎవడో వచ్చి బ్యాటరీ లైట్ వేసి చూడరా సరిగ్గా చూడు అన్నాడు. అంటే దీని మీద ఒక కథ ఉంది, చెప్పమంటారా? కథ ఏంటంటే, కథ చెప్తే అక్కడికి నాకు కూడా సంతోషం అవుతుంది కొంత. ఓ పల్లెటూరులో ఒక రైతు ఉన్నాడు. రైతో రైతు కూలియో కూచిది. ఇటువంటి సమయంలో మసక చీకట్లో పొలానికి పోతున్నాడు. పొలం గట్టి మీద నడిచిపోతున్నాడు. పోతుంటే సడన్గా ఒక పాము వాడిని కాటు వేసింది. కాదు, పాము కరిచింది బాబోయ్ అనుకుంటూ పొలం వెళ్ళడం మానేసి వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వచ్చేసాడు. ఊళ్ళోకి వచ్చేసేపటికి నలుగురిని చూసేదాకా పరిగెత్తాడు. వాళ్ళని చూడగానే పడిపోయాడు. ఎందుకంటే పాము కరిచింది కదా, మరి విషం ఎక్కేసింది. అరే విషం ఎక్కడ దాకా ఎక్కింది రా అని అడిగారు. అంటే వాడు పైకి కిందకి చూశాడు. ఎక్కడ కరిచిందిరా అంటే మడవ మీద కరిచింది, కాలు మీద కరిచింది. విషం ఎక్కడ దాకా ఎక్కింది, మోకాలు దాకా ఎక్కిందా అని అడిగాడు. అవును, మోకాలు దాకా ఎక్కింది అని చెప్పాడు. అరే వీడి కట్టుకట్టండి, అయితే తొడలోకి ఎక్కేస్తుంది అని చెప్పాడు. అంటే తొడలోకి ఎక్కేస్తుంది అప్పుడే అని చెప్పాడు వీడు. అప్పుడు మంత్రగాడి దగ్గరికి మోసుకుపోయాడు వీడు. ఆయన మంత్రగాడు ఏదో ఇలా ఇలా మంత్రం వేయడం ప్రారంభించాడు. ఈ లోపల మంత్రగాడు ఏం చేశాడు, వీడికి మిరపకాయ ఒకటి ఇచ్చి, అరే ఇది నవిలు తీయగా ఉందా కారంగా ఉందా చెప్పమన్నారు. అది ఒకటి మిరపకాయ ఇస్తున్నారు ఏమిటంటే, విషం బాగా ఎక్కితే మిరపకాయ తీయగా ఉంటుందండి, అందుకోసం టెస్ట్ డయాగ్నాస్టిక్ టెస్ట్ అది. ఈ నవిలి తీయగా ఉందని చెప్పేది. రెండు వేప ఆకులు నది నవలించి ఇది తీయగా ఉందా చేదుగా ఉందంటే తీయగానే ఉందని చెప్పాడు. ఈ విషంతో ఉన్నవాడు అవునా, విషం బాగా ఎక్కితే నోటి నుంచి నొరగ వస్తుందని అన్నాడు ఎవడో. వీడికి నొరగ రావడం ప్రారంభించింది, నోటి నుంచి నొరగ. ఈ లోపల అక్కడ ఒక అతను ఉన్నాడు. ఎరా నీకు ఎక్కడ కలిసిందిరా పాము అని అడిగాడు. వీళ్ళు తాళ్ళు కట్టేసి మంత్రాలు వేస్తున్నారు, వాడు ఇలా నెలమైపడి నొరగ కక్కుకుంటూ ఉన్నాడు. నిజంగా నేను చెప్పింది జరిగిన కథ చెప్తున్నా, అతిశయోక్తి చెప్పట్లా. యూ బిలీవ్ మీ, గాడ్స్ ట్రూత్. అప్పుడు వాళ్ళలో ఒకడు ఉన్నాడు, ఎక్కడ కలిసిందిరా పాము, ఎక్కడ కలవడం ఏంటంటే ఆ కొబ్బరి తోటకి వెళ్తుంటే గట్టి మీద కలిసిందండి. ఆయన వెంటనే బ్యాటరీ లైట్ తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఈ పాత టైరు బొక్క ఉంటుంది చూసారా, అక్కడ ఒకటి పడి ఉంది, నల్ల త్రాసు అని చెప్పాడు వీడు. టైరు ముక్క పడింది. టైరుకి ఒక ఇనప ముక్క ఉంటుంది, ఇనపది ఆ వైర్ ఉంటుంది టైర్ లోపల భాగంగా, అది వీడికి గీసేసి రక్తం వచ్చిందనమాట. అది పట్టుకొచ్చాడు. పాము లేదు ఏమీ లేదు, ఆ టైర్ పట్టుకొచ్చాడు. ఈ లోపల వీడు ఇక్కడ నొరగలు కక్కుతున్నాడు, మంత్రాలు వేస్తున్నారు, తొడకి గద్దల దాకా వచ్చింది విషం అంటున్నాడు వీడు. అది పట్టుకొచ్చాడు. ఎరే నిన్ను కరిచింది పావు కాదురా, ఇదిరా అని చూపించాడు. ఇదేనా నువ్వు చూసిన పావు అంటే వాడు చూసి, అవును అదే కాబోలన్నాడు వాడు. సరిగ్గా చూడమండి, ఇది నీ గాయం చూడండి, అంటే అక్కడ కాలు మీద ఇలాగ గీరేసినట్టుగా ఉన్నది పావు కాటులాగా. ఆ వైరు మొక్క వల్ల పడిన ఘాట్ అది. ఇది నిన్ను కరిచింది, నిన్ను పాము కరవలేదు అని చెప్పాడు. చెప్తే వీడికి నోట్లో నొరగ రావడం మానేసింది, ఇలా కుదుర్చుకున్నాడు. మంచినీళ్ళు కావాలన్నాడు. ఎందుకురా మంచినీళ్ళు అంటే కారం కారంగా ఉందా, ఓ మంచినీళ్ళు తగ్గినాడు. ఎలా మరి విషం మాట ఏమిటంటే తొళ్ళలోంచి మోకాల దాకా వచ్చేసిందని, ఇప్పుడు మోకాల నుంచి కింద కూడా పోతుందని చెప్పి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. లేచి నిలబడ్డాడు. ఇప్పుడు తత్వజ్ఞానము వలన వాడికి కలిగిన ఉపకారం ఏమి? అంతకుముందు వాడి జేబులో 10 రూపాయలు కాగితం ఉంది, ఇప్పుడు అదే ఉంటుంది, లేకపోతే పోయి ఉండొచ్చు కూడా. అది కూడా ఏమైనా ఉపకారం ఉన్నదా, ఏమైనా పుణ్యం వచ్చిందా పోని స్వర్గానికి వెళ్ళడానికి? ఏమిటి వాడికి కలిగిన ఉపకారము అంటే, ఏ భయము వలన వాడు అంతటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడో
ఆ భయము తొలగుటతోడనే ఆ దుఃఖం అంతా కూడా తొలగిపోయింది. అదే దాని ప్రయోజనం, ఇంకా వేరే ప్రయోజనం ఉండదు. తత్వజ్ఞానం అంటే అలా ఉంటుంది. సో శంకరులు అంటారు మోక్ష, మోక్షమే ఫలము, ఫ్రీడమ్. మోక్షం అంటే ఫ్రీడమ్, స్వాతంత్ర్యము. చూడండి, స్వాతంత్ర్యం అంటే ఏమిటో చెప్తాను. మీకు ఫిజికల్ ఫ్రీడమ్ ఉన్నది అంటే ఏంటి, మీరు కారు కారు తీసుకుని ఎక్కడికైనా డ్రైవ్ చేయొచ్చు, మీరు ఓల్డ్ సిటీ వెళ్ళొచ్చు, కోటికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇటు గండిపేట కూడా వెళ్ళొచ్చు. ఫిజికల్ ఫ్రీడమ్. ఆ మాట ఎందుకు చెప్పానంటే, ఒకప్పుడు ఐరన్ కర్టెన్ డేస్లో మాస్కో నుంచి మాస్కో బయటికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మాస్కో నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్ళాలనుకోండి, వాళ్ళు పర్మిషన్ ఇస్తే కానీ వెళ్ళడానికి వీళ్ళే. అలా కారు ఎక్కేసి రైలు ఎక్కేసి వెళ్ళిపోతానంటే అరెస్ట్ చేస్తారు. అంటే ఫిజికల్ ఫ్రీడమ్ లేదు. కమ్యూనిస్ట్ కంట్రీస్ అలా ఉండి ఒకప్పుడు. ఆ ఫిజికల్ ఫ్రీడమ్ లేకపోతే మనిషి చాలా దుఃఖాన్ని పొందుతాడు. దెర్ఫోర్ దెర్ ఈజ్ అ థింగ్ కాల్డ్ ఫిజికల్ ఫ్రీడమ్. రెండవది పొలిటికల్ ఫ్రీడమ్. పొలిటికల్ ఫ్రీడమ్ అంటే ఏమిటో తెలిసిన, ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో రిజల్ట్స్ ఎలా వచ్చాయి, అంతకు ముందున్న గవర్నమెంట్స్ అన్నింటినీ కూడా కట్టకట్టి పక్కన పారేసి కొత్త గవర్నమెంట్ని స్థాపించినటువంటి పొలిటికల్ ఫ్రీడమ్ అది. అది ఉండబట్టే జనులు అంతటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలుగుతారు. అది అవసరం, పొలిటికల్ ఫ్రీడమ్ ఉండాలి. కానీ ఆ రెండు సరిపడవు. ఆ రెండు ఉండి కూడా మనిషి సంసారంలో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. సంసార దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటాడు, భయాలతోటి దుఃఖాలతోటి సతమతమవుతూ ఉంటాడు. కాబట్టి ఫిజికల్ ఫ్రీడమ్ అండ్ పొలిటికల్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఎనఫ్. దెర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ సైకలాజికల్ ఫ్రీడమ్ అండ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ది కోర్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. ఆ కోర్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్లో ఫ్రీడమ్. ఇప్పుడు మీకు నేను చచ్చిపోతానేమో అని భయం ఉందనుకోండి, అంటే అర్థం దేర్ ఇస్ నో ఫ్రీడమ్. దేవుడికి నన్ను శిక్షిస్తాడేమో, నన్ను నరకానికి పంపిస్తాడేమో అని భయం ఉందనుకోండి, అంటే అర్థం దేర్ ఇస్ నో ఫ్రీడమ్ ఫర్ యూ. ఈ కన్వర్షన్ చేసి వాళ్ళు ఈ భయాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. మీకు మా మతంలోకి వస్తే మీకు భయం పోతుందని ఏదో ఏదో పెడతారు, అంటే భయాన్ని కల్పించి కన్వర్ట్ చేస్తారు. ఎనీవే, దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. కాబట్టి మనిషి హృదయంలో భయం ఉందనుకోండి, నో ఫ్రీడమ్. నా తర్వాత నేను కూడబెట్టిన ఇల్లు వాకిలి సంపద ఏమైపోతుందో అని వీడు బెంగ పెట్టుకున్నాడు అనుకోండి, నో ఫ్రీడమ్. నాకు స్వర్గం వస్తుందో నరకం వస్తుందో, దెర్ ఈజ్ నో ఫ్రీడమ్. ఫియర్ ఈజ్ ఎ స్లేవరీ. భయమున్న హృదయంలో స్వాతంత్ర్యము ఉండనే ఉండదు, ఎందుకంటే భయమే బానిసత్వము. భయము మనిషిని బానిసగా తయారు చేస్తుంది. కాబట్టి బ్లాక్మెయిల్ అనే ఫిలాసఫీ అలాగే ఉంటుంది. దిస్ ఇస్ ది సైకాలజీ ఆఫ్ బ్లాక్మెయిల్. కాబట్టి అదే సంసార బంధము. మీకు మోక్షం అనగానేమో తెలిసినా మీరు ఎంటైర్లీ ఫియర్లెస్ అయిపోతారు. దట్ ఈజ్ మోక్ష. సంసారో పరమహ అంటే ఏమిటో చెప్తున్నా, ఎంటైర్లీ ఫియర్లెస్. తర్వాత డిజైర్, కోరిక ఉంటుంది, అది బంధము. కోరికయే బంధము. మీరు పైకి చెప్పకపోవచ్చు, మీ హృదయంలో ఏదో కోరుకుంటుంది, స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటుంది, బంధము. 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటుంది, బంధము. నా కొడుకు ఎంటెక్ అయిపోవాలని కోరుకుంటుంది, బంధము. ఎందుకంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, యు నెవర్ నో. కోరిక అంటే బంధము. సంసార ఉపరమః మోక్షః అంటే అర్థం ఏంటో తెలిసిన, అబ్సల్యూట్ డిజైర్లెస్నెస్ అండ్ అబ్సల్యూట్ ఫియర్లెస్నెస్. దట్ ఈస్ సంసార ఉపరమః మోక్షః. తస్య ఆలోచనం తత్వజ్ఞానార్థదర్శనం. ఆలోచనం అంటే ఆ సమంతాత్ లోచనం, దాన్ని పరిశీలనము, పరిశీలించుట. ఆ తత్వజ్ఞానం యొక్క ప్రయోజనము మోక్షము. అంటే ఇప్పుడు నేను సంసార బంధంలో ఉన్నాను, దీని నుంచి నేను బయటపడాలి, ఈ కామనల యొక్క పంజా నుంచి, భయము యొక్క పంజా నుంచి నేను గట్టెక్కాలి అని వాడు భావన చేసుకోవాలి. దీన్ని జిజ్ఞాస అని కూడా అంటారు.
ఆ రకంగా వాడు ఆలోచించటం మొదలుపెట్టాలి. అలా ఆలోచిస్తే అదొక క్వాలిటీ, ఆ క్వాలిటీ వాడిని తత్వజ్ఞానం దగ్గరికి తీసుకుపోతుంది. కాబట్టి తత్వజ్ఞానార్థ దర్శనం అన్నది తత్వజ్ఞానమునకు మెట్టు, ఒక జ్ఞాన సాధనముగా చెప్పబడినది. దాన్ని ఆలోచించాలి. ఎందుకంటే ఎందుకు ఆలోచించటము? తత్వజ్ఞాన ఫలాలోచనేహి తత్సాధనానుష్ఠానే ప్రవృత్తి స్యాత్. ఎందుకంటే తత్వము అంటే మనము నామరూపాలని పట్టుకు వేలాడుతున్నాము. నామరూపాలని పట్టుకుని వేలాడినంత వరకు తత్వము దూరంగానే ఉండిపోతుంది. నేను నామరూపముల యొక్క ఈ బ్లఫ్, ఐ హ్యావ్ టు కాల్ ది బ్లఫ్ ఆఫ్ నామరూప. నామరూపాలు ఆర్ బ్లఫ్, వేరు అసత్యం, ఉన్నట్టుగా కనపడుతుంది కానీ లేవు, యథార్థత ఉండదు. అటువంటి నామరూపములను తిరస్కరించి, అంటే తిరస్కరించడం అంటే వాటి ఎన్ని ఉండే సత్యత్వ భావనను త్రోసిపుచ్చి తత్వమే నామరూపములు లేని సత్య వస్తువు, దాన్ని నేను తెలుసుకోవాలి, దాని వలన డబ్బు దొరకదు, భోగాలు దొరకవు, స్వర్గాది పుణ్యలోకాలు దొరకవు, కానీ సంసార బంధం నుండి అయితే విముక్తి లభిస్తుంది. తత్వజ్ఞానం యొక్క అర్థము అని ఆ విధంగా వాడో ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకుంటే ఆ తత్వజ్ఞానమునకు కావలసిన సాధనములను అనుష్ఠించుటకు వాడికి స్ఫూర్తి కలుగుతుంది. కనుక ఈ ఆలోచన తత్వ సాక్షాత్కారానికి సాధనము అని చెప్పబడినది. తెలిసింది కదండి, అక్కడికి మనం ఈ ఇన్ని గుణములను, 20 గుణాలు ఎన్నో ఉన్నాయి, వాటన్నింటినీ పరిశీలించటము పూర్తయింది. ఏతత్ జ్ఞానం ఇది ప్రోక్తం, వీటన్నిటికీ కలిపి జ్ఞానము అని ముద్దు పేరు పెట్టుకున్నారు. ఏతత్ అమానిత్వాది తత్వజ్ఞానార్థ దర్శనాంతం. ఇదంటే ఏమిటి? అమానిత్వంతో మొదలుపెట్టండి. అమానిత్వం అదంభిత్వం అహింస క్షాంతిరాజ్యమం అని ఆచార్యోపాసనం చేయవ అనేలాగ 20 అక్కడ మొదలుపెట్టి తత్వజ్ఞానార్థ దర్శనం అని అంతము చేయుట. ఈ గుణములు, ఈ లక్షణములు ఇవి చెప్పారు. ఉత్తమ్ ఇంతవరకు చెప్పబడ్డాయి, వీటికే పేరు. ఏమని? జ్ఞానమితి ప్రోక్తం, వీటికి జ్ఞానము అని పేరు. జ్ఞానము అని ఎందుకు పేరు పెట్టారు అంటే జ్ఞానార్థత్వాత్, జ్ఞానమును పొందుటకు సాధనములు గనుక వీటికి జ్ఞానము అని పేరు. చెన్నై ఎక్స్ప్రెస్ అంటే అర్థమేంటి? దాంట్లో ఎక్కిన వెంటనే మీరు చెన్నైలో ఉంటారనా? ఇవాళ చెన్నై అనా? లోపల ఎక్స్ప్రెస్ లోపల చెన్నై ఉంటుందనా? చెన్నై ఎక్స్ప్రెస్ అంటే కాదు. మరేమిటి? దాంట్లో ఎక్కి కొంతకాలం దాన్ని పట్టుకుని ఉన్నట్లయితే అది మిమ్మల్ని చెన్నైలో దిగబెడుతుంది. అలా అదేవిధంగా ఈ 20 లక్షణాలని మీరు మీరు పట్టుకుని దాంతోపాటు కొంతకాలం మీరు ఉన్నట్లయితే ఆత్మజ్ఞానం వైపుకు తీసుకుపోతుంది. చెన్నై ఎక్స్ప్రెస్ అంటే చెన్నైకి తీసుకువెళ్ళే ఎక్స్ప్రెస్ అని అర్థం. అలాగే జ్ఞానం అంటే జ్ఞానమునకు దారి తీసే లక్షణము అని అర్థం. అలా పేరు పెట్టారు దానికి. ఓకే, ఏత జ్ఞానం ఇది ప్రోక్తం అయింది. ఇంకొక మాట ఉంది, అజ్ఞానం యథతోన్యథానుంది. అత అంటే దీనికంటే, అంటే 20 లక్షణముల కంటే అన్యథ ఆపోజిట్ ఎత ఏది ఉంటుందో దానికి ఏం పేరు పెట్టాలి? మీరే సజెస్ట్ చేయండి పేరు. అజ్ఞానం అంతే కదా. వీటికి జ్ఞానం అని పేరు పెడితే వీటి ఆపోజిట్కి ఏం పేరు పెడతారండి? అజ్ఞానం. అది అజ్ఞానం అని పేరు. అజ్ఞానం యత్ ఏదైతే ఉన్నదో అది అజ్ఞానం. ఏమిటది? అత అస్మాత్ యథోక్తాత్ అన్యథ విపర్యయేణ. ఇంతవరకు చెప్పిన ఈ లక్షణములు ఏవి గలవో వీటికి అన్యథ అంటే వీటికి తల్లక్రిందులు. విపర్యయము అంటే ఆపోజిట్, తల్లక్రిందులు చేయడం. ఇప్పుడు ఇంతదాకా చెప్పిన దాన్ని కీప్ ఇట్ ఆన్ ఇట్స్ హెడ్, రివర్స్ చేసి పెట్టండి. పెడితే దాని పేరే అజ్ఞానము.
ఆ తలకిందులు చేసే ప్రక్రియ శంకరులు కొద్దిగా చూపించారు. మానిత్వం అంటే అమానిత్వానికి బదులుగా మానిత్వాన్ని మనం అభ్యాసం చేస్తాము. అంటే ఏమిటి? నేను డబ్బు గలవాడను, నేను బాగా డ్రెస్ చేసుకున్నవాడను, నేను సంపన్నుడను, నేను బలవంతుడను, నేను అందగాడను అని ఇవన్నీ మానిత్వం. ఆ మానిత్వం ఉందనుకోండి, అదేమవుతుంది? ఆ జ్ఞానానికి ఆపోజిట్ అవుతుంది. దంభిత్వం, చేసి పూజ తక్కువను, చేసి ప్రచారం ఎక్కువ. సో మీరు వీడియోలు అవి పెట్టుకుని ఆ వీడియోలని ప్రసారం కూడా పెట్టుకుని పూజ చేశారనుకోండి, అంటే ఊళ్ళో వాళ్ళందరికీ మీరు పూజ చేస్తున్నట్టు తెలుసు. మైక్ పెట్టుకుని పూజ చేశారనుకోండి, ఊళ్ళో వాళ్ళందరికీ పూజ చేస్తున్నట్టు తెలుసు. ఒకసారి నేను ఎక్కడో లెక్చర్కి వెళ్ళాను, వాళ్ళు ఏం చేశారంటే ఈ మైకు ఓ రెండు మైకులు బయట కూడా పెట్టారు. హాల్లో మైకు పెట్టారు, ఒక ఏమన్నా ఓ వైర్ లాగి ఓ మైక్ ఆ రోడ్డు మీద, ఇంకో మైక్ ఆ రోడ్డు మీద పెట్టారు. నేను ముందు గమనించాలా, వెళ్తుంటే ఏదో అనౌన్స్మెంట్ చేస్తుంటే రోడ్డు మీదకి వినపడుతుంది. అప్పుడు అడిగాను, ఏమిటండి ఆ మైకులని? మీ లెక్చర్ వస్తుందని నేను చెప్పాను. ఎందుకండి? అదంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కూడా అందుతుంది అని చెప్పాను. నేను చెప్పాను, ముందు అర్జెంటుగా వెళ్ళి ఆ రెండు మైకులు డిస్కనెక్ట్ చేస్తే కానీ నేను పాఠం మొదలు పెట్టాను అని చెప్పాను. ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి న్యూసెన్స్ అందడం ఏమిటి? వాడు కావాలనుకుంటే అందాలి, కానీ వాడికి లేనిపోనే గోళ అలా ఉండకూడదు. కాబట్టి దంభిత్వం అవుతుంది అలాగా. అంటే మనం పాఠం చెప్పేస్తున్నాం కాబట్టి ఊళ్ళో వాళ్ళందరికీ చేరిపోవాలంటే దంభం అవుతుంది. ఇట్ షుడ్ నాట్ బి డన్ లైక్ దాట్. పాఠము జిజ్ఞాసు కొరకు మాత్రమే. కాబట్టి దంభం ఉండకూడదు. మీరు చేసి పూజ అన్నది, ఈశ్వరారాధన అన్నది పబ్లిక్ షోయా ప్రైవేట్ కమ్యూనియన్నా? వాట్ ఈస్ ది డిఫరెన్స్? ప్రైవేట్ కమ్యూనియన్గా ఉండాలి, పబ్లిక్ షోగా ఉండకూడదు. పబ్లిక్ షోగా ఉంటే దంభము. మీరు పూజ చేసుకుని వ్రతం చేసుకుని మీరు ఉపవాసం ఉండి ఇవాళ నేను ఉపవాసం ఉన్నానని ఎదరవాళ్ళకి చెప్తే దంభము. ఏడు అలా నీరసంగా ఉన్నారు ఏమిటండి అంటే ఈవేళ ఏకాదశి కదయా అన్నారనుకోండి, దంభము. ఇటువంటి దంభమును కలిగి ఉండుట అజ్ఞానం అవుతుంది. అహింసకు ఆపోజిట్ హింస. హింస కొద్దో గొప్ప హింస చేస్తూ ఉండడం అది తప్పు. హింస చేయకూడదు. కుక్క వచ్చిందంటే తరిమేయాలి తప్ప కొట్టేయకూడదు. తరిమేయాలి, దాన్ని అదలించి తరిమేయాలి. పశువుని అదలించి నడిపించాలి, కొట్టేసి నడిపించడం కాదు. అలాగే పిల్లలను కూడా కొట్టకూడదు. వాళ్ళని ప్రేమగా వాళ్ళకి చెప్పాలి, నేర్చుకునేట్లా చేయాలి, కానీ మొత్తేయకూడదు. సో హింస అనేది ఏ అంశంలోనూ హింస ఉండాలి. అది చిన్న అంశంలో కూడా హింస ఉండకూడదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, గుర్రబండి ఎక్కకూడదు. ఎందుకంటే గుర్రబండి ఎక్కితే గుర్రానికి బరువు కదా, ఎక్కకూడదు. మేము డబ్బులు ఇచ్చామండి, అలా డబ్బులు ఇచ్చాను సరే, డబ్బులు వాడు తీసుకుంటా, అతను తీసుకుంటాడు. గుర్రం మాట ఏమిటి? రెండెడ్ల బండి ఎక్కకూడదు. ఎందుకంటే ఎద్దుల మీద కూర్చుని ప్రయాణం చేయవచ్చా? శివుణ్ణి పూజిస్తారు, బండి మీద కూర్చుని ఆ ఎద్దుని కాలుతో తన్నుతూ ఉంటారు, మళ్ళీ శివుడు దేవాలయానికి వచ్చి పూజ చేస్తారు. అసలు పశువు జోలికి వెళ్ళకూడదు. పశువులని వాటి దారిని వాటిని వదిలేయాలి. లోకంలో చేసేవో చేస్తారు. మన మాట నేను చెప్తున్నా, మన మాట అంటే వేదాంత విద్యార్థులు వాళ్ళ చేతితోటి ఎటువంటి హింస జరగకూడదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి హింస విషయంలో. క్షాంతి అంటే సహనము, దానికి ఆపోజిట్ ఏమిటి? అక్షాంతి అంటే తీవ్రమైన కోపము, అసహనము. సో అలాంటిది ఉండకూడదు. సహించటం అభ్యాసం చేసుకోవాలి. చూద్దాం ఈ గుణములు. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్పే.